शांति शांति मातृदेव भव आचार्य देवो अतिथिदेव ओं ओम गुरु विष्णु गुर्देव गुरु साक्षात परम ब्रह्म तस्म श्री हरि नम <coughs> <coughs> ओम सरे भय स्वागतम सरे भय नमस्कारा हाँ वेद समस्तितमी समिति साहा सरे भय आख्यामी ये तत्प्रसंग विधिकायम ये तस्मिन प्रसंग विधिकाया नमस्कार गुरु गरु मज्जा सरे भय नमस्कारा विवाह विषय अस्ति षोडश संस्कार मज्जे ఇదనీపర్యంతం వయ ఉపనయనపర్యంత సమాప్వంత ఇదనీ వివాహ విషయ ప్రసంగం ఆరంభం కద్యా వక్పరిచితమే డాక్టర్ విశాలక్ష్మీ మహోదయం ఆహ్వయా ఇవ్వం ద్వాదశ చరణిక సమాప్తీ ఎంత చరణం తృత్రచరణమీ षोड संस्कार विषय अत्य प्रधान विषयानी सम्य सम्य प्रचलितवती सा विचारी महोदय तो ताम आह्वयाम अद्य सा सुपरिचित पुनः पुनः वक्तव्य न आवश्यक सो so, विचार श्रीमहोदया सांस का सा, भाव भाषा प्रवीणा सांस प्रोफेसर कार्यम करता हूं निमुट्टा व्हाट्सएप माच टीवी माच में तरीक़तरा सर्राव माच मानी सांस विचारा भगवाह संभाषणम दत्तवती व्यासा निलेखितवती कॉन्फ्रेंसेस अटेंड करतवती भगवाह प्रज्ञाशाली

श्री हाणाधिपत नम ओं श्री पार्वती नमः। ओं श्री मेधादक्षिणाममूर्त नम ओम श्री महासरस्वत नम ओं शिवाय गुरव नम ओं नम शिवाय च नमः शिवाय नम शिवाय प्रतिपत्तये जगत पितरौ वंदे పార్వతీ పరమేశ్వరవు మనము సనాతన ధర్మములో ఇప్పుడు పది ఆ పదమూడవ చరణం పదమూడవ చరణంలో సంస్కార షోడశ సంస్కారాలను గురించి చెప్పుకుంటున్నాము షోడశ సంస్కారాలలో పద్నాలుగవ సంస్కారము వివాహానికి ముందు జరిపే వ్రతాలు హోమాలు అనేటటువంటి సంస్కారము వీటిని వేదవ్రతములు అని అంటారు వేదవ్రత సంస్కారము ఇవి ఉన్నాయి ప్రాజాపత్య వ్రతము సౌమ్య వ్రతము ఆగ్నేయ వ్రతము వైశ్వదేవ వ్రతము ఈ నాలుగు వేద వ్రతాలను కూడా వివాహానికి ముందు గురువు గారు ఆ బ్రహ్మచారి చేత చేయిస్తారు ప్రజాపతి దేవతాక మంత్రముల అధ్యయనం కోసం చేసే కర్మను ప్రాజాపత్య వ్రతము అంటాము గురువు గారు శిష్యుడిని సంస్కరింపదలచి శిష్యునితో పాటుగా తాను కూడా వపనం చేయించుకుని నది ఎందు ఇద్దరూ కలిసి స్నానం చేసి విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనములను చేయాలి ఆచార్య శిష్యేన సహా వపన పూర్వకం నద్యాం స్నాత్వా తర్వాత సంకల్పం చెప్పుకుని గణపతి పూజ చేసి ప్రాజాపత్య వ్రతం సంకల్పించి ఆచరించాలి ఒక నూతన వస్త్రం మీద వస్త్రం వేసి దాని మీద బియ్యం పోసి మంటపాన్ని ఏర్పరిచి ఋషులను మహర్షులను అనగా ఆరుగురు ఋషులను ఆవాహన చేసి పూజించాలి ఆ ఆరుగురు ఋషులు ప్రజాపతి సాగుంహుతీర్ దేవతలు యాజ్ఞికీర్ దేవతలు వారుణీర్ దేవతలు స్వయంభూ అయిన బ్రహ్మదేవుడు మరియు సదశస్పతి అనువారు వీరిని ఆవాహన చేసి అర్చించిన తరువాత తర్పణాలను వదలాలి హోమాలు చెయ్యాలి తరువాత గురు శిష్యులిద్దరూ లేచి నిలబడి ప్రజాపతి వ్రతం ఆచరిస్తున్నాము అనుగ్రహించమంటూ ప్రాజాపత్య వ్రతాన్ని సఫలం చెయ్యమని అగ్నిదేవునికి వాయుదేవునికి ఆదిత్యునికి ఆదిత్య వ్రతపతికి మరియు వ్రతానం వ్రతపతికి నమస్కరించి ఆదిత్య వ్రతపతికి నమస్కరించి ప్రార్థించాలి తరువాత అనాజ్ఞాతాది ప్రాయశ్చిత్త హోమాలను చెయ్యాలి ఆ తరువాత శిష్యుడు గురువుగారికి నమస్కరించి ఆశీస్సులు తీసుకోవాలి తత సంవత్సరే పర్యవేతే అంటారు ప్రాజాపత్య వ్రతం చేసిన సంవత్సరం తరువాత ప్రజాపతి దేవతాక మంత్ర అధ్యయనం పూర్తయిన పిమ్మట ప్రాజాపత్య వ్రత ఉత్సర్జనం చెయ్యాలి ఈ వ్రత ఉత్సర్జన సమయంలో కూడా ప్రారంభ సమయంలో లాగానే నదీ స్నానం ఆచమనం ప్రాణాయామాదులు చేసి గురు శిష్యులిద్దరూ ప్రాజాపత్య వ్రత ఉత్సర్జనకు సంకల్పించి గణపతి పూజ పుణ్యాహవాచకం శ్రీ మహాగణపతి పూజ శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదయార్థం అంటూ చెయ్యాలి తరువాత షడ్రుషి ఆవాహన పూజ తర్పణాలు హోమములు నిర్వర్తించాలి చివరిలో ఉపస్థాపన మంత్రాలను చెప్పుకోవాలి నమస్కరించాలి ఈ విధి విధానమంతా పూర్తయిన తరువాత గురు శిష్యులిద్దరూ కర్మ చేయించుకుని స్నానం చేసి ఇంటికి వచ్చి మళ్ళీ స్నానం చేసి అభ్యుదయ కర్మ పుణ్యాహ వాచక వాచనాన్ని చెయ్యాలి ఇక్కడితో ప్రాజాపత్య వ్రతం సంపూర్ణమవుతుంది సోమదేవతాక మంత్రముల అధ్యయనానికై సౌమ్య వ్రతమును ఆచరించాలి ఇది కూడా పూర్తిగా ప్రాజాపత్య వ్రతమునకు చేసినట్లుగానే చెయ్యాలి తరువాత శాంతి అనువాకం పఠించి ఔదుం ఔదుంబరి సమిద్ హోమం ఆచరించాలి గురువుగారు నాలుగు మేడి పుల్లలను తీసుకుని ఆర్ద్యంలో ఉంచి మంత్రములు చదువుతూ హోమం చెయ్యాలి తరువాత ఉపస్థాన మంత్రములను చెప్తూ సుక్రీయ బ్రాహ్మణములోని మొదటి వాక్యాలన్నీ గురువుగారు శిష్యునితో చెప్పించాలి తరువాత శాంతి అనువాకాన్ని ఆయన పఠించాలి ఇద్దరు దర్శనం చేయాలి బ్రాహ్మణ సంతర్పణం చేసి అభ్యుదయకము కర్మ కర్మణ పుణ్యాహము చేయాలి సౌమ్య వ్రతం చేసిన సంవత్సరం తరువాత సోమదేవతాక మంత్రాధ్యయనం అయిన తరువాత సౌమ్య వ్రతోత్సర్జనాన్ని నిర్వహించాలి ఉపస్థాన మంత్రాలు చెప్తూ ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ముగించాలి తరువాత గురువు గారు శిష్యునికి అగ్నిదేవతాక మంత్రాలను అధ్యయనం చేయు కర్మను ఆగ్నేయ వ్రతమును చేయించాలి ఇంతకు ముందలి వేద వ్రతములలో లాగానే షడృషి ఆవాహన తర్పణ హోమాదులు చేసి ఉపస్థాన మంత్రాలను చెప్పి అభ్యుదయ కర్మ పుణ్యాహ వాచనము ఆశీర్వచనము చెయ్యాలి అగ్నిదేవతాక మంత్ర అధ్యయనము సంవత్సర కాలం చేసిన తరువాత ఆగ్నేయ వ్రత ఉత్సర్జనం చెయ్యాలి విశ్వేదేవ దేవతాక మంత్రాల అధ్యయనానికై చేయ చేసేటటువంటి కర్మను వైశ్వదేవ వ్రతము అంటారు గురువు శిష్యుని వైశ్వదేవ వ్రతము చేత సంస్కరింపదలచి శిష్యునితో కలిసి వపనం చేయించుకుని నదీ స్నానం విఘ్నేశ్వర పూజ పుణ్యాహ వాచనములను పూర్తి చేయాలి తరువాత వైశ్వదేవ వ్రత సంకల్పం చెప్పుకుని గణపతి పూజ చేసి నూతన వస్త్రంపై బియ్యం పోసి మంటపము ఏర్పాటు చేసి ఆరుగురు ఋషులను ఆవాహన చేసి తర్పణములు సమర్పించి హోమములు నిర్వర్తించి ఉపస్థానం చేసి అభ్యుదయ కర్మ పుణ్యాహవాచనము ఆశీర్వచనములను చెయ్యాలి వైశ్వదేవ వ్రతము చేసిన సంవత్సరం తరువాత విశ్వదేవ దేవతాక మంత్రాయనం పూర్తయిన తరువాత వైశ్వదేవ వ్రతోత్సర్జనం చెయ్యాలి ఈ విధంగా నాలుగు వేద వ్రతములను పూర్తి చెయ్యాలి ఈ నాలుగు వేద వ్రతములను తన చేత చేయించినందుకు కృతజ్ఞతగా శిష్యుడు గురువు గారికి ఒక గోవును సమర్పించి సాష్టాంగ దండ ప్రణామములను చేసి కృతజ్ఞతను తెలియపరచాలి ఇంకా పదిహేనవ సంస్కారము వివాహ సంస్కారము అద్వైతం సుఖ దుఃఖ యోరనుగతం సర్వాస్వవస్థాసు యద్విశ్రాము హృదయశ్య యత జరసా యస్మిన్ నహార్యోరస కాళే యత్ స్నేహసారే స్థితం పద్ మాత్రం తస్య సుమానుషస్య కథమప్యేకం హి తత్ప్రార్థ్యతే సీతారాముల దాంపత్యాన్ని చెప్తూ ఉత్తర రామచరిత్ర నాటకంలో పవపూతి మహాకవి చెప్పిన పరమాద్భుతమైన శ్లోకము ఇది దాంపత్యాన్ని గురించి ఇంతకంటే చక్కగా ఎవ్వరూ చెప్పలేరు దాంపత్యం అనేది అద్వైతం దంపతి అంటాము రెండు దేహాలుగా కనిపిస్తున్న ఒకే మనస్సుగా ఒకే ఆత్మగా ఇద్దరు ఒకరుగా ఉండే బంధము దంపతి బంధము ఇద్దరుగా ఉన్న వరుడు వధువు పవిత్ర వివాహ బంధంతో ఒక్కరైనప్పటి నుంచి సుఖ దుఃఖాలలో ఒకరికొకరు తోడు నీడలా ఒకరిని వెన్నంటి మరొకరు ఉంటారు అలా ఉండాలి జీవితంలోని అన్ని అవస్థలలోనూ తోడు నీడలా ఉంటారు ఈ అద్వైత బంధము హృదయానికి విశ్రాంతిని కలిగిస్తుంది వార్ధక్యం కలుగుతున్న కొద్దీ ఈ బంధంలోని ఆనంద రసం వృద్ధి చెందుతుందే కాని తరగదు కాలం గడుస్తున్న కొద్దీ భార్యాభర్తలిద్దరి మధ్యలో ఉన్న అడ్డు తెర తొలగిపోతూ ప్రేమ బంధం వృద్ధి చెందుతూ దృఢపడుతుంది ఇద్దరిలోని స్నేహ బంధము స్థిరపడుతుంది ఇది ఎంతో మంచి వారికి అదృష్టవంతులకు మాత్రమే లభించేటటువంటి బంధము ఈ బ ఇది కావాలి అని అందరూ ప్రార్థిస్తారు కానీ ఏ అదృష్టవంతులకు కొద్ది మందికి ఈ అద్వైత యోగము లభిస్తుంది అటువంటి వారందరికీ శుభమగుగాక ఈ అద్వైత దాంపత్య బంధము లభించిన మంచి మనిషికి భద్రమగుగాక మన సనాతన ధర్మంలోని షోడశ సంస్కారములలోకి అత్యంత ప్రధానమైనది చతుర్విధ పురుషార్థాలలో కామ పురుషార్థాన్ని కర్మ పురుషార్థంతో జత వేసేది మానవులను గృహస్థాశ్రమంలోకి ప్రవేశపెట్టేది వివాహ బంధము పురుషునికి ప్రపంచంలో ఎందరితో ఎన్ని బంధాలు అనుబంధాలు ఉన్నా తన్న తల్లిదండ్రులతో ఉన్న బంధము అత్యంత మహిమోపేతమైనది అవినాభావమైనది ఆ తరువాత అంతటి పవిత్ర బంధము అవినాభావమైనది విడదీయ రాణి బంధము భార్యాభర్తల బంధము శక్తిమంతమైన మంత్రాలతో అప్పటిదాకా పరిచయమే లేని ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని ఒక బంధంలో బంధించి ఏకం చేసే ఈ వివాహ మహోత్సవ సంస్కారము అత్యంత పవిత్రమైనది సృష్టి కార్యమును కొనసాగింపజేసే అవకాశాన్ని ఇచ్చే సంస్కారము ఇది ఈ వివాహ సంస్కారంతో గృహస్థాశ్రమంలో ప్రవేశించిన గృహస్థుయే బ్రహ్మచారులకు వానప్రస్తులకు సన్యాసులకు కూడా ఆశ్రయమిచ్చి ఆదరించవలసిన ధర్మము కలవాడవుతాడు ఈ మూడు ఆశ్రమాల వారికి ఆధారము గృహస్థాశ్రమమే గృహస్థుయే భార్యాభర్తలిద్దరికీ పరస్పరము సహకారాన్ని అందిస్తూ శారీరక మానసిక ఆత్మిక ఆధ్యాత్మిక ప్రాణపరమైన సంబంధం ద్వారా మోక్ష లాభాన్ని కలిగించేది కలకాలము నిలిచి ఉండేది జన్మ జన్మల బంధముగా భావించబడేది ఈ వివాహ బంధము వేదమంత్రములతో అగ్ని సాక్షిగా వివాహ సంస్కారముతో పొందబడిన ధర్మ పత్నితో మాత్రమే పురుషునికి దేవయజ్ఞం చేసే అధికారం కలుగుతుంది పత్యుర్నో యజ్ఞ సంయోగే అటువంటి భార్య ద్వారా పొందిన సంతానానికి మాత్రమే పితృ రుణం తీర్చే పితృ కార్యాలను చేసే అధికారం కలుగుతుంది గౌతమ మహర్షి సంస్కార కర్మలలో వివాహ సంస్కారాన్ని సహధర్మచారిణి వ్రతం అన్నారు మనుస్మృతిలో వివాహ సంస్కార ఆవశ్యకతను ఇలా చెప్పారు దారాధీన తథా స్వర్గ పితృణాం ఆత్మనశ్చ తండ్రి తాతలకు పుణ్యలోక ప్రాప్తి పురుషుని భార్య చేతిలో ఉంది ఆమె సహధర్మచారిణిగా ఉన్నప్పుడే యాగములు నైమిత్తిక పూజలు క్రతువులు చేసే అధికారం ఉంటుంది అలాంటి భార్య ద్వారా కలిగిన సంతానానికే పితృకర్మలందు అధికారం ఉందని వారు ఆచరించిన పితృకర్మల వల్లనే పితృదేవతలకు ఉత్తమలోక ప్రాప్తి అని శాస్త్రం చెప్తోంది ఈ ప్రకారం నిత్యం ఆచరించవలసిన పితృకర్మలకు అధికారాన్ని సంపాదింప చేసేది కనుకనే వివాహాన్ని జీవితంలో ఒక్కసారి చేసుకునే ఈ వివాహాన్ని నిత్య కర్మ అంటూ చెప్తున్నాయి శాస్త్రాలు అసలు వివాహం అంటే ఏమిటి వరుడు వధువు అని ఎందుకంటారో తెలుసుకుందాము వివాహ సంస్కారము ఎలా జరుగుతుంది ఎటువంటి భావాలతో ఏమేమి చెయ్యాలని చెప్తూ పెద్దలు పురోహితులు దేవతలు స్త్రీ పురుషులను వివాహ సంస్కారంతో సంస్కరిస్తూ పవిత్రం చేస్తూ వివాహ బంధంలో వారిని ఒకటి చేస్తారు వాటి వెనక ఉన్న పరమార్థాన్ని వివాహ మంత్రముల అర్థాలను గ్రహించే ప్రయత్నం చేద్దాము వి అనే ఉపసర్గతో కూడిన వహ ప్రాపణే అనే ధాతువు నుంచి వాహయతి ప్రాపయతి ఇది వివాహ అని వివాహము అనే పదానికి వ్యుత్పత్తి అర్థం చెప్పారు వి అంటే విశేషంగా వహ అంటే పొందడం వహించటం గృహస్థాశ్రమ ధర్మాలను నిర్వహించటానికి తగిన భార్యను సంపాదింపజేసేది వివాహము శాస్త్ర ప్రకారంగా అష్టవిధ వివాహ పద్ధతులలో యోగ్యమైన పద్ధతిలో భార్యగా వరించటం వివాహము మనుస్మృతిలో బ్రామో దైవస్తాజాపత్యథాసు పైశాచో రాక్షసర్వ్చా అని చెప్పారు వివాహం ఎనిమిది విధాలు అవి బ్రాహ్మీ వివాహం దైవ వివాహం ఆర్ష వివాహం ప్రాజాపత్య వివాహం ఆసుర వివాహం పైశాచ వివాహం రాక్షస వివాహం గాంధర్వ వివాహం బ్రాహ్మో వివాహ ఆహుర్యా యదీయతే శక్తి అలంకృత తద్యహ పునాత్యుభయత పురుషానేక వింశతి శుభ లక్షణాలు కలిగిన వరునికి కన్యను యథాశక్తిగా అలంకరించి ఉదాహపూర్వకంగా కన్యాదానం చెయ్యటం బ్రాహ్మ వివాహం దీని వలన కన్యాదాత అతని ముత్తు పది తరాల వారు తరువాత పది తరాల వారు మొత్తం ఇరవై ఒక్క తరాల వారు తరిస్తారు యజ్ఞస్థ ఋత్విజయ దైవ ఆదాయర్షస్థు గోద్వయం చతుర్దశ ప్రథమజహ పునాచ్యుత్తరజశ్చ షట్ యజ్ఞానుష్ఠానం జరిపించిన ఋత్వికు యథాశక్తిగా కన్యాదానం చేయటాన్ని దైవ వివాహం అంటారు ఋష్యశృంగ మహర్షికి దశరథ మహారాజు తన కూతురిని అంటే దశరథ మహారాజు తన స్నేహితుడికి ఆమె కూతురిని దత్తత ఇస్తారు ఆయన ఋష్యశృంగ మహర్షికి శాంతాదేవిని యజ్ఞము చేయించిన తరువాత ఇచ్చి వివాహం చేశారు అది దైవ వివాహం అని అంటారు వరుడి నుంచి గోధనం స్వీకరించి కన్యను ఇవ్వడాన్ని ఆర్ష వివాహం అంటారు దైవ వివాహం ద్వారా పద్నాలుగు తరాలు ఆర్ష వివాహం ద్వారా ఆరు తరాలు తరిస్తాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి ఆసురు ద్రవిణా దానాత్ గాంధర్వ సమయాన్మిత రాక్షసు యుద్ధ హరణాత్ పైసాచహ కన్యకా బలాత్ వరుని నుంచి ధనం స్వీకరించి కన్యనివ్వటం ఆసుర వివాహం వధూవరులిద్దరూ పరస్పరం ఇష్టపడి వివాహం చేసుకోవటం గాంధర్వ వివాహం ఇలా గాంధర్వ వివాహం చేసుకునే అధికారం మటుకు క్షత్రియులకు మాత్రమే ఉంటుంది రాజులు తమ కుమార్తెకు స్వయంవరం ప్రకటిస్తే కన్య తనకు నచ్చిన రాజకుమారుని మెడలో వరమాల వేసి వరిస్తుంది పెద్దలు వాళ్లకు పెళ్లి చేస్తారు రాజులు తమ కుమార్తెను వివాహమాడటానికి కొన్నిసార్లు పణం పెడతారు దానిని గెలిచి ఆ రాకుమారిని వివాహం చేసుకోవచ్చు ఇవి క్షత్రియులకు మాత్రమే ఉచితమైనటువంటి వివాహ పద్ధతులు యుద్ధం చేసి కన్యను అపహరించి తీసుకెళ్లి వివాహం చేసుకోవటం రాక్షస వివాహం నిద్రిస్తున్న అసహాయంగా ఉన్న కన్యను బలవంతాన అపహరించి వివాహం చేసుకోవటం పైశాచిక వివాహం వీటన్నింటిలో మనమందరము పాటించే వివాహ విధానము బ్రాహ్మ వివాహము దీనిలో మాత్రమే చక్కగా సంకల్పం నుంచి శేష హోమం వరకు విధి విధానం మొత్తం పూర్తిగా ఉంటుంది మిగతా వాటిల్లో దైవ వివాహం ఆర్ష వివాహం ప్రాధాపత్య వివాహాలలో కొద్దిగా తేడాలుంటాయి ఈ నాలుగు విధాలైన వివాహాలలో దేని ప్రకారం జరిగిన ఆ దంపతులకు బ్రహ్మవర్చస్సు తేజస్సు జ్ఞానము గల సంతానం కలుగుతుంది అగ్ని సాక్షిగా పాణిగ్రహణము సప్తపది సంస్కారము లేకపోతే కన్యకు భార్యత్వం సిద్ధించదు అని శృతి వచనం గాంధర్వాది వివాహాలు బ్రాహ్మణులకు నిషేధించబడ్డాయి మిగతా మూడు వర్ణాల వారికి గాంధర్వ వివాహం అంగీకరించబడిన అగ్ని సాక్షిగా పాణిగ్రహణం సప్తపది వంటివి జరిపించాలి అని శాస్త్రం చెప్తోంది గాంధర్వాది వివేహేషు పునర్వైవాహిక విధి కర్తవ్యశ్చిర్ వర్ణై సమర్థేనా సాక్షిక ఈ ఎనిమిది విధాలైన వివాహాలలోనూ వివాహ భేదాన్ని కుల భేదాన్ని బట్టి వివాహ విధానంలో వ్యత్యాసం ఉన్నా ప్రాంత భేదాన్ని బట్టి కొన్ని తేడాలున్నా అగ్ని సాక్షిగా పాణిగ్రహణము సప్తపది హోమము వంటి సంస్కారముల చేతే కన్యకు కార్యత్వం కలుగుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి ఒకప్పుడు సంఘంలో సాధారణంగా మొదటి నాలుగు విధానాలలోనే వివాహాలు జరుగుతూ ఉండేవి క్షత్రియులు గాంధర్వ విధిన వివాహం చేసుకున్న వరించిన కన్యను ఇంటికి తీసుకొచ్చి పెద్దల సమక్షంలో అగ్ని సాక్షిగా శాస్త్రోక్త విధిన వివాహం చేసుకునేవారు శాస్త్ర విధిని పాటించకుండా ఆసుర పైశాచిక పద్ధతులలో వివాహం చేసుకుని కాపురాలు చేస్తే ధర్మదూరులు అసత్యం ప్రాతిపదికగా కలిగిన హింసా ప్రవృత్తి కలిగిన స్వార్థ పరులైన సంతానం కలుగుతుంది అది తగదు అని శాస్త్రాలు చెప్తున్నాయి ఉపనయన సంస్కారము వివాహ సంస్కారము సవ్యంగా శాస్త్రోక్త పద్ధతిలో వాటి ఎందు శ్రద్ధతో జరగాలి ఇవి సరిగ్గా నిర్వహించబడకపోతే ఏ ఆశించి వాటిని జరిపిస్తామో ఆ ప్రయోజనము సిద్ధించకపోతే మన సనాతన ధర్మమునకు నష్టం వాటిల్లుతుంది ఒక గృహం కాని సమాజం కానీ దేశం కాని స్త్రీల యొక్క శీల సంపద పైన ఆధారపడి వృద్ధి చెందుతాయి స్త్రీలు గుణవంతులై శీల సంపద కలవారై మన శాస్త్రములలో స్త్రీలకు చెప్పబడిన సల్లక్షణాలు ఆలోచన విధానము సత్ప్రవర్తన కలిగిన వారై స్త్రీలలో అతి సహజంగా ఉండవలసిన అణకువ బిడియము సహనము లజ్జ ప్రేమ ఉభయ వంశముల కీర్తిని కోరి స్వభావము భర్త యోగక్షేమముల యొక్క గౌరవ మర్యాదల పట్ల శ్రద్ధ కలిగి ఉండి స్త్రీత్వము సతీత్వము మాతృత్వము ఉన్నట్లయితే ఆ కుటుంబము సమాజము దేశము ప్రగతి పథంలో నడుస్తుంది స్త్రీలలో దుష్టత్వం విశృంఖలత్వం స్వార్థపరత్వం ఉంటే అది ఎవ్వరికీ శ్రేయోదాయకం కాదు అర్జునుడు ఈ మాటనే భగవద్గీతలో చెప్పాడు స్త్రీషు దుష్టాసు వాష్ణేయ వర్ణ వర్ణశంకర కనుకే బాలికలను బాల్యం నుంచి చక్కని కట్టుదిట్టాలతో ఒద్దికగా పెరిగేలా తాము ఆడపిల్లలము అత్తగారింటికి వెళ్ళవలసిన అమ్మాయిలము అనే జ్ఞానంతో పెరిగేలా పెంచాలి అన్నింటికంటే ముఖ్యంగా వివాహం చెయ్యటానికి కన్యను వెతికి కన్యను నిర్ధారించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని శాస్త్రం చెప్తోంది సుహృ సుహృద్భావం కలిగిన వారి ద్వారా కన్యను వరుని తల్లిదండ్రులు వరుడి కోసం వధువు తల్లిదండ్రులు అన్వేషించాలి మంచి అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవటం ఎంత ముఖ్యమో మంచి యోగ్యుడైన ఇచ్చి వివాహం చేసి మంచి కుటుంబానికి అమ్మాయిని పంపడం కూడా అంతే ముఖ్యం కానీ మన సనాతన సంప్రదాయం ప్రకారం వరుణి తండ్రి యోగ్యురాలైన కన్య కోసం అన్వేషించాలి ఎందుకంటే దారాధీన సదా స్వర్గ పితృణాం ఆత్మనశ్చవా అని మనుస్మృతి చెప్తోంది మనం తరించాలన్నా మన పితృదేవతలు తరించాలన్నా ఆ బాధ్యత భార్య మీద ఉంటుంది ఆమె అనుకూలత లేకపోతే భర్త దానిని సాధించలేడు చెయ్యలేడు కనుకే మంచి కన్య కోసం వెతకాలి మధ్యవర్తి అన్వేషించాలి కనుక ఈ వరుడి తల్లిదండ్రులు మధ్యవర్తులతో మంచి కన్య కోసం అన్వేషింప చెయ్యాలి అని స్మృతి చెప్తోంది ఎందుకంటే గయ్యాళి భార్య దొరికితే కుభార్యయ జీవితం నష్టం అన్నారు మొత్తం జీవితమే సుఖ శాంతులు లేక నష్టమైపోతుంది ఎటువంటి ధార్మిక కర్మలు చేయలేరు ఎలాంటి అమ్మాయిని కోడలుగా ఎంపిక చేసుకోవాలో శాస్త్రం చెప్పింది కన్య గురించిన అన్ని విషయాలు తెలిసిన వారి కోసం అన్వేషించి వాకబు చేసి అటువంటి వారిని సంప్రదించి వివరాలు కనుక్కుని సహృదయులైన మధ్యవర్తులను పంపించి నిర్ణయం చెయ్యాలి సుహృద సమవేతాన్ మంత్రవతో ప్రహిణుయాత్ అని ఆపస్తంభ గృహ్య సూత్రాలు చెప్తున్నాయి వివాహము అనేది చాలా మంగళప్రదమైనది తల్లిదండ్రులిద్దరూ గుణవంతులై సక్రమమైన వివాహ బంధంతో ఒక్కరై పిల్లల్ని పొందినప్పుడే వారికి సత్సంతానం కలిగి తల్లితండ్రుల పట్ల వినయ విధేయతలు చూపించేవారు అవుతారు మీమాంసా తంత్ర వార్తికంలో ఇలా చెప్పారు అన్యత్ర అవినయం కుర్వన్ పితృభ్యాం వార్యతే సుత తయోరేవా వినీతస్య కో వినివారక మన పిల్లలు వేరే చోట వేరే వారితో అవినీతిగా ప్రవర్తిస్తే తల్లిదండ్రులుగా మనం బుద్ధి చెప్తాము కానీ మన వద్దే తల్లితండ్రుల వద్దే పిల్లలు అవినీతిగా ప్రవర్తిస్తే ఎవరు వారిస్తారు కనుక పిల్లలు నీతిమంతులు అవ్వాలి అంటే వారి ఉత్పత్తి స్థానము నీతిమంతమై ఉండాలి మంత్రములతో సంస్కరింపబడి ఉండాలి మనం ఎంత ప్రయత్నం చేసినా మన కర్మల ఫలంగా రుణానుబంధం వలన వివాహాలు నిర్ణయింపబడతాయి పరమాత్మ నిశ్చయిస్తాడు అందుకే మన కర్మలు సంస్కారవంతంగా ఉండేలా మనమే చూసుకోవాలి స్త్రీలో స్త్రీత్వం ఉంటుంది వివాహం జరగటంతోనే పత్నిత్వము భార్యత్వము జాయాత్వము ప్రాప్తిస్తాయి అలాగే పురుషునికి భర్తృత్వం వస్తుంది దంపతులయ్యాక వారికి మాతృత్వం పితృత్వాలు లభిస్తాయి దంపతులయ్యాక శ్రౌత స్మార్థ కర్మలు చేస్తూ దేవతలను పితృకార్యాలను చేస్తూ పితృదేవతలను ఆనందింపజెయ్య కనుక మంచి వంశంలో పుట్టి మంచి అలవాట్లు కలిగి తన భర్త చేసే నిత్య నైమిత్తిక శ్రౌత స్మార్థ కర్మలకు సహధర్మచారిణిగా ఉండే కన్య కోసం అన్వేషించాలి అన్నింటికంటే ముఖ్యం కన్య యొక్క స్వభావం వరుడి తల్లిదండ్రులు ఎప్పుడూ కోరేది ఒక్కటే ఆ వచ్చిన అమ్మాయి చక్కగా తమతో కలిసిపోవాలని తమలో ఒక మనిషిగా మన మసలాలని ఈ ఇంటిని తన ఇల్లుగా ఈ ఇంటి సభ్యులను తనవారుగా భావించి తగిన విధంగా మసలుకోవాలని ఇంటి పరువు మర్యాదలను నిలబెట్టాలని తమ కొడుకుతో సంతోషంగా కాపురం చేస్తూ తమ వంశాన్ని నిలబెట్టాలని కోరుకుంటారు శాస్త్రంలో ఇలా చెప్పారు అగ్రే కులం కన్యను ఎలాంటి లక్షణాలున్న అమ్మాయిలను ఎన్నుకోకూడదు చెప్పారు ఇంకా ఎలాంటి లక్షణాలున్న అమ్మాయిలను ఎన్నుకోవాలో చెప్తున్నారు బంధుశీల లక్షణ సంపన్నం అరుగాం ఉపయ సద్వంశంలో మంచి తల్లిదండ్రులకు పుట్టిన ఆస్తిక భావాలు కలిగి ఉండి సుగుణవతి అయిన ఎటువంటి రోగ లక్షణాలు లేనటువంటి కన్యను ఎంచుకోవాలి వివాహం చేసుకోవాలి అలాగే వరుణి లక్షణాలను గురించి కూడా చెప్పారు బంధుశీల లక్షణ సంపన్న శృతవాన్ అరోగ ఇది వర సంపత్ ప్రశస్తమైన వంశంలో మంచి తల్లిదండ్రులకు పుట్టిన ఆస్తిక భావాలు కలిగి గుణవంతుడు విద్యావంతుడు అయి ఏ రోగాలు లేనటువంటి వరునికి కన్యనివ్వాలి నీనాయ కర్హి కర్హిచిత్ విద్యాధనము వంటివి ఉన్నా కూడా గుణహీనునికి మాత్రం పిల్లనివ్వరాదు ఆపస్తంభ గృహ్య సూత్రాలలో ఇంకా ఇలా చెప్పారు ఎస్యా మనశ్చక్షుషోర్ నిబంధ నిబ నిబంధంతా మృతి నేగ్నేతరా ఏ కన్యను చూచినప్పుడు వరిని మనస్సుకు కళ్లకు తృప్తి కలుగుతుందో అటువంటి కన్యను వివాహం చేసుకుంటే ఆ దంపతుల జీవితం సర్వసమృద్ధిగా ఉంటుంది అని చెప్పబడింది ఇతర అన్ని శుభ లక్షణాలు ఉన్నా మనస్సుకు కన్నులకు తృప్తి కలిగించకపోతే ఆ సంబంధాన్ని పక్కన పెట్టేయవచ్చు అన్నారు కళ్ళకి మనస్సుకి చాలా నచ్చిన మిగతా లక్షణాలన్నీ బాగున్నా కూడా సగోత్ర సపిండ సమాన ప్రవర కలిగిన వారితో సంబంధం కూడదు అని శాస్త్రకారులు చెప్తున్నారు పైన చెప్పిన విషయాలనే యాజ్ఞవల్క్య స్మృతిలో మనుస్మృతిలోనూ కూడా చెప్పారు మనుస్మృతిలో అవిప్లుత బ్రహ్మచర్యో లక్షణ్యం స్త్రి ఉద్వహేత్ అని చెప్పారు యాజ్ఞవల్క్య స్మృతిలో ఇలా చెప్పారు అరోగిణీం భ్రాతృమతిం కన్యాం అసమానార్ష గోత్రజాం అనన్య పూర్వికాం కాంతాం అసపిండాం యవీయసీం భ్రాతృమతి అంటే సోదరులు కలది అవాలిట అలా సోదరులు కలది అవాలి అని ఎందుకన్నారు అంటే మగ సంతతి లేనివారు కన్యాదానం చేసే సమయంలో వరుణితో అస్యాం యో జాయతే పుత్ర సమే పుత్రో భవేత్ అంటే ఈమెయందు కలిగిన పుత్రుడు మాకు కూడా పుత్రుడు అంగీకరించమని కోరతారు మన సనాతన సంప్రదాయంలో వివాహము అంటే కేవలము స్త్రీ పురుషులను ఏకం చేసే ప్రక్రియ మాత్రమే కాదు రెండు కుటుంబాల కలయిక రెండు వంశాల కలయిక ధర్మ అర్థ కామములు అనే మూడు పురుషార్థాలను కలిసి సాధింపజేసే జంటను కలిపే ఒక కలయిక మోక్షమునకై పరస్పరము సహ సహకరించుకునేటటువంటి జంటను ఏకము చేసే ఈ వివాహ సమయంలో వరుడు బ్రహ్మ ప్రజా సంపత్ర్థం స్త్రీయముద్వహి కర్మము కొరకు సంతానము కొరకు సంతానమే సంపద మరియు అర్థ సాధన కొరకు వివాహమనే సంస్కారంతో ఈమెను గ్రహిస్తున్నాను అంటూ సంకల్పం చేస్తాడు ఉపనయన సమయంలో అగ్నిని ఆరాధించి రోజు అగ్ని కార్యం చెయ్యాలి ఎవరైనా నిత్యం అగ్నిోపాసన చెయ్యకపోయినా కాలం గడిచి పితరులలో ఎవరు వెళ్లిపోయినా భార్యతో కలిసి ఔర్త్వ దైహిక క్రియలను ఆచరించాలి అప్పుడు దీపం పెట్టవలసినది పెద్ద కోడలే వివాహ సమయంలో సంపాదించుకున్న అగ్నితోనే శ్రాథ కర్మలను నిర్వహించాలి అందుకే శాస్త్రోక్త ప్రకారంగా ప్రధాన ప్రవేశ హోమము స్థాళీపాకము అగ్నియోపాసన వివాహ దీక్ష దీక్ష విసర్జన ఆ సమయంలో శేష హోమము అన్ని పూర్తి చేస్తేనే కాని అగ్నిహోత్రునికి నిత్యము అగ్నియోపాసన చేసే అర్హత కలగదు అని శాస్త్రవచనం యోగ్యులైన వరుడు వధువు వివాహం చేసుకోవాలి అని దేవతలు కోరుకుంటారట దేవేంద్రుడు ఈ దంపతులను ఆశీర్వదించి వీరి వివాహానికి ఆనందిస్తాడట ఎందుకంటే వీరు గృహస్థులైతే సోమయాగం చేసి సోమరసాత్మకమైన అన్నమును దేవతలకు సమర్పిస్తారు అని వారి ఆశ సమర్యమ సంపగునో నిజాత్ పథ్యగం సుయమస్తు అని ఏకాగ్ని కాండలో చెప్పారు అర్యముడు భగదేవత మా దాంపత్యాన్ని బాగా పెంపొందింతురుగాక మా దాంపత్య భావం బలపడుగాక అని వివాహ సమయంలో వరుడు కోరుకుంటాడు అగ్నిహోత్రుడిని ప్రార్థిస్తూ ఆ నిర్ణయించబడిన కన్యను ఆ వరునికి ఇవ్వటానికి దేవతలు తమ అంగీకారాన్ని తెలియజేస్తారట అలా తెలియజేశారు అంటూ తైతిరీయ బ్రాహ్మణంలోని ఈ మంత్రం తెలియజేస్తోంది దదామి త్యగ్నీర్ వదతి తథేతి వాయురాహ తత్ హేతి సత్యం చంద్రమాహ ఆది ఆపస్ ఆపరస్ అగ్నిహోత్రుడు ఈ కన్యను ఈ వరుణికి ఇస్తున్నాను అని చెప్తాడట దానికి వాయుదేవుడు తథ అలాగే ఇతి అంటాడట చంద్రుడు ఆశ్చర్యంతో హంత అంటూ సత్యం తప్పకుండా ఇవ్వు అంటాడుట ఆదిత్యుడు సత్యం నిజమే నాకు అంగీకారమే ఇవ్వు అంటాడుట అలా దేవతల అంగీకారంతో వివాహం కన్యాదానం అనేది జరుగుతుంది మన సంప్రదాయంలో ఒక ఆడపిల్ల పుడితే తల్లిదండ్రులు సంతోషించి ఎంచు ఎంతో జాగ్రత్తగా ఆ పాపను పెంచి పెద్ద చేస్తారు కానీ ఆ పాప పెద్దదై వివాహ సమయం వరకు ఆ అమ్మాయిని దేవతలు రక్షిస్తూ ఉంటారట సోమో సోమహ గంధర్వాయ అగ్నిర్ అని ఏకాగ్ని కాండంలో ఉంది పసిపాప పుట్టినప్పటి నుంచి బాల్యంలో చంద్రుడు తన కళలతో ఆ పాపను వృద్ధి చేస్తూ రక్షిస్తాడుట అందుకే పసిపిల్లలు బాలికలు చందమామల ఆహ్లాదకరంగా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు అలా చంద్రుడు ఆ పాపను రక్షిస్తూ కొన్నేళ్ళు అయిన తర్వాత ఆ పాపను గంధర్వునికి అప్పగిస్తాడట గంధర్వుడు ఆ అమ్మాయికి సంగీత సాహిత్యాలలో ప్రావీణ్యతను కలిగిస్తూ తమ జాతిలో ఉన్న సౌందర్యాన్ని ఆకర్షణను ఆ అమ్మాయికి ఇస్తూ సంరక్షిస్తాడట అలా కన్యక జన్మించినప్పటి నుంచి ప్రథమావస్థలో సోముడు ద్వితీయ అవస్థలో గంధర్వుడు పాలిస్తారు తరువాత గంధర్వుడు అగ్నిదేవునికి ఆ అమ్మాయి రక్షణ భారాన్ని అప్పగిస్తాడుట అలా తృతీయ అవస్థలో ఆ అమ్మాయిని రక్షిస్తున్న అగ్నిదేవుడు వివాహ సమయంలో ఆమెను వరునికి ఒక మానవునికి వరుడికి అప్పగిస్తూ ఆ అమ్మాయికి సంతానాన్ని ధనాన్ని భోజనాన్ని భవిష్యత్తులో పొందేలా ఆశీర్వదిస్తూ సంతానంతో పాటు ఆ కన్యను వరునికి అప్పగిస్తాడుట అంటే పుత్రోత్పాదన సామర్థ్యాన్ని కుటుంబ నిర్వహణకు తగిన ధనం కూడా అమర్చగలిగిన శక్తిని ఇస్తాడట అంటే ఆ రోజుల్లో భర్త కుటుంబ నిర్వహణకు భార్యకు ఎంత ధనం ఇస్తే అంతతోనే ఆమె సమర్థవంతంగా ఓర్పుగా నేర్పుగా కుటుంబ కుటుంబాన్ని నిర్వహించేది అలా నిర్వహించగల సామర్థ్యాన్ని ఇస్తాడట అగ్నిహోత్రుడు వరుడు తన ఉపనయన సమయంలో అగ్నిదేవుని సుప్రజా ప్రజయా భూయాసం సువీరు వీరై సువర్చ వర్చస అని ప్రార్థించాడు అంటే వీటినన్నింటినీ భవిష్యత్తులు తనకు ఇవ్వమని ప్రార్థన చేశాడు అతని ప్రార్థనను అగ్నిహోత్రుడు అనుగ్రహిస్తూ ఏ కాలంలో ఏది ఇవ్వాలో దానిని అతనికి ఇస్తూ వివాహ సమయంలో కన్యను ఇస్తాడు హరిదత్తుడనే భాష్యకారులు యథా గృహస్థు భవాని సుప్రజయా భూయాసం అని వరుడు అగ్నిదేవుడిని ప్రార్థిస్తాడని భవిష్యత్తులో మంచి సంతానవంతుడవాలి అని ప్రార్థిస్తాడని చెప్పారు వివాహము యొక్క పరమ ప్రయోజనము సత్సంతానాన్ని పొందటము పితృ రుణ విముక్తి గావించటము వంశాభివృద్ధి చెయ్యటము కాళిదాస మహాకవి కూడా ప్రజాయ్ గృహమేథినాం అని చెప్పారు వరుడు వధువు అని వారిని ఎందుకంటారు అంటే వరుడు అంటే శ్రేష్ఠుడు ఆ రోజుల్లో ఆ కాలంలో ఆ అమ్మాయికి ఆ కన్యకు తగినవాడు అందరిలోకి శ్రేష్ఠుడైన వాడు ఇతడే అని పెద్దలందరూ తల్లిదండ్రులు కలిసి నిర్ణయించారు కనుక ఆ కన్యకు అతడే వరుడు వరింపదగినవాడు శ్రేష్టమైనవాడు మరి ఆ కన్యను వధువు అని ఎందుకంటారు అంటే ఆమె బాధ్యతను భర్త వహిస్తాడు కనుక వహించబడేది వధువు వధూ శబ్దానికి ఊహ్యతే పుత్రేణేతి వధూహు అని వ్యుత్పత్తి చెప్పారు మన సనాతన ధర్మంలో వివాహము అనేది ఒక సంస్కారం ఇతర మతములలో లాగా కేవలము వేడుకగా పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఇష్టాలతో వారు కలిసి బ్రతకడానికి మాత్రమే జరిగేది జరిపించేది కాదు ప్రపంచ దేశాల ప్రజలందరూ విదేశస్థులు కూడా మన సనాతన సంప్రదాయబద్ధమైన వివాహంలోని గొప్పదనాన్ని అర్థం చేసుకుని దీనిని పాటించాలి అని ప్రయత్నం చేస్తున్నారు మన సనాతన ధర్మంలో ఒక్కసారి అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న దంపతులు జీవితాంతము కలిసే ఉంటారు ఎప్పటికీ కలిసే ఉంటారు ఉండాలి తరువాతి జన్మలలో కూడా ఈ భర్తే కావాలని భార్య ఈ భార్యే కావాలని భర్త కోరుకుంటూ అంత ప్రేమగా అన్యోన్యంగా ఉండాలి ఒకసారి వివాహమయ్యాక విడిపోవటము అనేది మన సంస్కృతిలో అస్సలు లేదు కానీ నేటి కాలంలో పాశ్చాత్య సంస్కార ప్రభావంతో మన దేశంలో మన సనాతన సంప్రదాయాన్ని పాటించే వారిలో కూడా కొందరు విడిపోయి విడాకులు తీసుకుంటున్నారు మన వివాహ సంస్కారము జరపటంలోని అంతరార్థము వివాహ మంత్రముల అర్థము వివాహము యొక్క పరమార్థము యువత గ్రహించగలిగితే ఇటువంటి అధార్మిక ధోరణి ఉండనే ఉండదు వివాహమునకు భార్యాభర్తల అనుబంధమునకు పునాది నమ్మకము భగవంతుడిచ్చిన బంధం ఇది పెళ్ళిళ్ళు దివిలో జరుగుతాయి అంటారు దీన్ని కలకాలము కాపాడుకోవాలి అనే జ్ఞానం కలగాలి మన సనాతన ధర్మంలో వివాహము తల్లిదండ్రులు బంధువులు జరిపిస్తున్నట్లుగా కనబడుతున్నా ఆ వివాహానికి సాక్షులు కేవలం మానవులైన వీరు మాత్రమే కాదు ముక్కోటి దేవతలు సాక్షులు పంచభూతాలు విశేషంగా అగ్నిదేవుడు దేవేంద్రుడు పితృదేవతలు దిగ్దేవతలు చంద్రులు ఋషి దంపతులు అందరూ సాక్షులే అంత మంది సాక్షుల సమక్షంలో వరుడు వధువు పరస్పరం ఎన్నో వాగ్దానాలు చేసుకుంటారు వాగ్దానాలు చేస్తారు ఆ వాగ్దానాలను ఎలా తప్పగలుగుతారు కనుక మన సనాతన ధర్మంలో వివాహ సంస్కారంలో దేవతా సంబంధమైన మంత్రాలతో పవిత్రం చేసే ప్రక్రియలున్నాయి జలము అంటే నీరు అగ్ని ఈ జలము అగ్ని అంటే వరుణదేవుడు అగ్నిదేవుల సంబంధం మన వివాహ సంస్కారంలో చాలా విశేషంగా ఉంటుంది క్రతువు ప్రారంభం నుంచే కలశంలోని జలము అగ్నిహోత్రములతోనే కార్యక్రమం ప్రారంభమవుతుంది వివాహ సమయంలో వరుణి యొక్క వధువు యొక్క చేతులు కలిపి శంఖముతో ఎడతెగని నీటి ధార పొయ్యాలి అనే విధి ఉన్నది అమృతం అన్నారు జలములో నుంచి విద్యుత్ శక్తి తయారవుతుంది ఉదకము విద్యుత్నకు సంచాలకము అని శాస్త్రజ్ఞులు కూడా అంగీకరించారు అలా వారివురి చేతులు కలిపి నీటి ధారను పొయ్యటం వలన చేతుల ద్వారా విద్యుత్ ప్రవాహము వారి దేహములలోకి ప్రసరిస్తూ పరస్పరము ఒకరిపై ఒకరికి ఆకర్షణ ప్రేమ కలిగేలాగా చేస్తుంది శంఖములో నుంచి జలమును పొయ్యటం వల్ల వారిలో ఆధ్యాత్మిక శక్తి జాగృతమై అపవర్గ ప్రాప్తి భావన అంతరంగంలో అంకురింపజేస్తుంది దాని వలన దాంపత్య ప్రేమ కేవలము భౌతికముగా మాత్రమే కాకుండా భగవంతుని అందు ప్రేమను కలిగించి ఆ దంపతులు గృహస్థ ధర్మములను చక్కగా నెరవేర్చేలా చేస్తుంది ఆ నీటి ధార భార్యాభర్తల ఎందు ప్రేమ ధారను కలిగిస్తుంది జల అగ్నుల సంబంధము ఈ దంపతుల ఎందు దృఢమైన స్థిరమైన బంధాన్ని కలిగిస్తుంది వివాహంలో యుగ చిద్రాభిషేకము అనే ఒక క్రియ ఉన్నది ఉత్తరేణ యజుషలతో మండలాకారంగా చుట్టబడిన దానిని ఇన్వం అంటారు ఇన్వం ఇది చుట్ట కుదురులాగా ఉంటుంది దానిని ఆ వధువు తలపైన పెట్టి దానిపై తస్మిన్ ఉత్తరయ దక్షిణం యుగ ఛిద్రం ప్రతిష్టాప్య అను మంత్రంతో బండి కాడికి దక్షిణం వైపు ఉన్నటువంటి చిద్రాన్ని ప్రతిష్ట చేసి దేవేంద్రుడిని ఖేయుగస్య శచీపతే అపాలా త్రిపూర్త్య త్రిపూర్త్యర సూర్యవర్చసం అంటూ ప్రార్థిస్తారు అని ఏకాగ్ని కాండంలో చెప్పబడింది ఈ కన్యక శరీరంలో ఏమైనా దోషాలు ఉంటే వాటిని తొలగించి ఈమెకు సూర్య వర్చస్సును కలిగించమని ప్రార్థించారు ఆ బండికాడి రంధ్రంలో బంగారాన్ని ఉంచి ఆ బంగారు మీద నుంచి బంగారం మీద నుంచి ఆ కన్యక శిరస్సు మీద నీరు పడేలా వరుణి చేత నీళ్లు పోయిస్తారు ఓ శచీపతి దేవేంద్ర అపాల అనే కన్యను నువ్వు వెళ్లే రథం మీద నుంచి నీళ్లు చల్లి మూడు సార్లు పవిత్రం చేసి ఆమెకు సూర్య వర్చస్సు కలిగించావు అదే విధంగా ఈ కన్యను కూడా శరీరగతమైన దోషాలను నివారించి వర్చస్సు కలదానినిగా చెయ్యి అనే అర్థమున్న ఈ మంత్రాన్ని పఠిస్తాడు వరుడు ఆ అపాల అనే కన్యక కథను ఇలా చెప్తారు అపాల నామ కాచిత్ కన్యా స్విత్రిణీ బూవ తాం కన్యాం శ్వేత రోగి త రోగంతో అంటే బొల్లి అనే జబ్బుతో ఉన్న అపాల అనే కన్యను ఎవ్వరూ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ పడలేదట ఏవం స్థితే సతి అంటే అది అలా ఉన్నప్పుడు కదా చిట్ ఒకసారి సా కన్య నద్యాం స్నానార్థం గత్వా ఒకసారి ఆ కన్యక స్నానం చేయడానికి నదికి వెళ్ళిందిట నది తీరానికి తత్ర సోమలత దృష్ అక్కడ ఒక సోమలత కనిపించిందిట తాం లతామాదాయ తద్రసం ఇంద్రాయ ఉపావహరత్ అంటే ఆమె నది కోసం స్నానానికి స్నానం చేయడం కోసం నదికి వెళ్ళి ఆ నదిలో కొట్టుకుపోతున్న ఒక సోమలత కనిపిస్తే దాన్ని చూసి భక్తితో మానసిక యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో యజ్ఞంలో సోమలతను పిప్పిలా చేసి సోమరసం తీసి ఆ సోమరసాన్ని విధి విధాన పూర్వకంగా ఇంద్రాది దేవతలకు సమర్పించాలి అలా చెయ్యటం ఈమెకు కుదరదు కనుక ఈమె భక్తితో ఆ సోమ లతనుట దంతాలతో ముద్ద చేసి చేతితో రసం తీసి ఈ సోమరసం దేవేంద్రునికి చెందుగాక అని సంకల్పించి వదిలేసిందిట దాంతో ఇంద్రునికి ఆమె మీద అనుగ్రహం కలిగి ఆయన వెళ్లే రథం యొక్క కావడి రంధ్రంలో నుంచి ఆమె శిరస్సు మీదికి నీళ్లు విడిచి త్రిపూర్త్వి మూడు సార్లు పవిత్రింపచేసి శ్వేత రోగాన్ని పోగొట్టి సూర్య వర్చస్సు కలదానినిగా మార్చినట్లు శృతి ప్రమాణం ఉంది అదే విధంగా కాడిని వధువు తలపైన పెట్టి శంతే హిరణ్యగుం శము సంప అనే మంత్రంతో సువర్ణాన్ని ఉంచి దాని ద్వారా శిరస్సు పైన నీళ్లు పడేలా హిరణ్య వర్ణ మొదలైన ఐదు మంత్రాలతో అభిషేకించడం జరుగుతుంది తేజోవై హిరణ్యం ఆయుర్వై హిరణ్యం వంటి మంత్రాలలో బంగారం తేజోరూపంగా ఆయు స్వరూపంగా చెప్పబడింది కాడి ఛిద్రంలో ఉంచిన సువర్ణం యొక్క సామర్థ్యం చేత వధువు మంచి తేజస్సాలి దీర్ఘ ఆయుర్దాయం కలిగినటువంటిది అవుతుంది ఉదక స్పర్శ చేత పవిత్రమైనది అవుతుంది శివేనత్వ చక్షుషా పశ్యంతు అనే మంత్రంతో దేవతలు మంగళకరమైన శరీరములతో వధువు శరీరాన్ని చూపులతో పవిత్రురాలిని చేయుదురుగాక అనటం వల్ల వధువు మంగళ స్వరూపిణి అవుతుంది అని ఈ యుగ చిద్రాభిషేక మంత్రముల ద్వారా తెలుస్తోంది దీని తర్వాత అహతేన వాసస ఆచార్య వధువు చేత నూతన వస్త్రాలను మధు పర్కాలను ధరింపజేస్తారు ఉత్తరయా యోత్రేణ క్యతి తరువాత దర్భలతో పేనపడిన యోగ్రం అనే తాడుతో వధువు నడుమును బిగించాలి ఆశాసాన సౌమనసం అనే మంత్రంతో ఆ యోక్ను వరుడు వధువు నడుమునకు ముడివేసి పట్టుకోవాలి ఈ మంత్రం యొక్క అర్థం ఇలా ఉంది ఏ కన్య మంచి మనస్సును సంతానాన్ని సౌభాగ్యాన్ని మంచి శరీరాన్ని కోరుకుంటుందో ఆమెను వివాహము అనే కార్యానికి సుముఖమగునట్లుగా ఈ విధంగా యోత్రాన్ని బంధిస్తున్నాను అని ఇలా కాడను వధువు తలపైన పట్టుకోవటము యోత్రమును నడుముకు కట్టడానికి ఉన్న మరొక అంతరార్థాన్ని పెద్దలు ఇలా చెప్తారు సంసారమనే బండికి భార్యాభర్తలిద్దరూ రెండు ఎడ్ల వారు ఇద్దరు కలిసి పరస్పర సహకారంతో బరువును సమానంగా మోస్తూ బండి లాగాలి అంటే బాధ్యతలను సమానంగా వహించాలి అని అర్థం దర్శ మాసాది శ్రౌత కర్మలలో యజమాని యొక్క భార్యకు యోక్ర బంధనం చేస్తారు దానివల్ల ఆమెను యజ్ఞానికి యోగ్యురాలినిగాను రహితురాలిగాను చేస్తున్నారు ఈ యోక్ర బంధనం అనేది ధర్మపత్ని భర్త చేసే వైదిక కర్మలలో సహధర్మచారిణిగా ఉండటము అనే వ్రతాన్ని స్వీకరించటం వేదభాష్యంలో యథా వివాహే స్త్రీయో కంఠే మంగళసూత్రం లింగం తద్వత్ అని చెప్పబడింది స్త్రీ కంఠమందు మంగళసూత్రాన్ని ధరించడం అన్నది అప్పటి నుంచి తన భర్తను అనుసరిస్తాను అని చెప్పటానికి ధరించి ఒక గుర్తులాంటిది అనుకోవచ్చు వివాహ సంస్కారంలో చెప్పబడిన నియమాలతో సంస్కారాలతో ఈ విధంగా సంస్కరింపబడిన సంస్కృతురాలైన భార్యనే పత్ని అంటారు పత్యుర్ను యజ్ఞ సంయోగే పత్ని అంటే యజ్ఞయోగ్యత కలది అని అర్థం ఆమె వల్లి అగ్ని సిద్ధి కలుగుతుంది వివాహమైన తర్వాత భర్త భార్యతో గృహాన్ గచ్చ గృహపత్ని యథాసో వసినిత్వం విదథమావదాసి అంటాడు అంటే మా గృహానికి రమ్ము గృహాధిపతిగా వచ్చి మంచి పుణ్య కార్యాలను చేసేలా ప్రోత్సహించుము అంటాడు గృహిణిని అన్న గృహం గృహమిత్యాహు గృహిణి గృహముచ్యతి అంటాము కదా అంటే ఇల్లు అంటే ఇటుకలు సిమెంట్ తో కట్టిన ఇల్లు ఇల్లు కాదు ఇల్లాలి ఇల్లు అన్నారు వివాహమైన పురుషుడిని గృహస్థు అంటారు అంటే గృహే తిష్టతి ఇది గృహస్థ గృహంలో ఉండేవాడు గృహస్థు గృహిణి గృహస్థు కలిసి గృహాన్ని నిర్వహించాలి ఇక్కడ యజమానురాలిగా గృహిణిని యజమానునిగా గృహస్థును చెప్పారు అంటే ఇద్దరు పరస్పరము సమానమైన హక్కులు బాధ్యతలు కలవారే వివాహ సమయంలో ఏషా నాతి చరితవ్యా అని చెప్తారు అర్థేచ అర్థే చ చరామి అని భార్యాభర్తలు చేస్తున్న ఒప్పందం వలన చేసిన ప్రమాణముల వలన వీరిద్దరిలో ఎవరు ఏ పని చేసినా పరస్పర అంగీకారంతోనే చెయ్యాలి భర్త సంపాదన మీద భార్యకు అధికారం ఉంటుంది ఉన్నా కూడా భర్త అనుమతితోనే భార్య ఖర్చు పెట్టాలి కానీ తన ఇష్ట ప్రకారం ధనాన్ని ఖర్చు పెట్టడం ధర్మం కాదు అలాగే భర్త కూడా భార్యకు తప్పకుండా ముఖ్యమైన ఘట్టములలో ఒకటి కన్యాదానం కన్యాదాన సమయంలో సంకల్పం చెప్పేటప్పుడు సమస్య దేవతల నుండి ఆశీర్వాదం తీసుకుని ప్రారంభిస్తారు ब्रह्म वेद पति शिव पशुपति सूर्य ग्रहाण पति शिक्रु देव पतिर्हवीर्तपति स्कंधस्ेनापति विष्णु यज्ञपतिम पितृपति शक्ति पतीना पति सर्वे ते पत सुसिता कुरु ఇలా సమస్త దేవతలు మంగళములను కలిగింతురుగాక అంటూ దైవ ప్రార్థన చేస్తారు ఇలాంటి మంగళ ఆశ శ్లోకాలు ఇంకా చాలా చెప్తారు ఆ సమయంలో తరువాత దశ దానాలను చేస్తారు త్యాగైనకైన అమృతత్వ మానసు మన ఏ శుభకార్యాలలోనైనా దానం అన్నది అంతర్భాగంగా ఉంటుంది హిరణ్య గర్భ సంభూతం సవర్ణం చాంగుళీయకం సర్వప్రదం ప్రయచ్చామి ప్రీణాతు కమలాపతి స్వర్ణప్రదం ప్రయచ్ఛామి ప్రీణాతు కమలాపతి శ్రీ మహావిష్ణువు ప్రీతి కొరకు సువర్ణదానం చేస్తారు యజ్ఞ సాధన పూతాయ విశ్వశ్యాఘౌఖనాశిని విశ్వరూప ధరో దేవ ప్రీయతా అనయా గవా గోమాత యజ్ఞమునకు సాధనము గోమాత నుంచి లభించే పంచ గవ్యములను యజ్ఞంలో వినియోగిస్తారు ఇది సంసార పాప నాశిని ఈ గోదానము వలన విశ్వరూపధార్యకు దేవత ప్రీతి చెందుగాక అని సంకల్పించి గోదానం చేస్తారు వివాహ సమయంలో సర్వేషాం ఆశ్రయా దేవి వరాహేణ సముధృత అనంత సస్య ఫలద అత శాంతిం ప్రయత్మే వసుమతి అయిన భూదేవి సకల జీవులకు ఆశ్రయమైనది అనంతమైన సస్యములనిస్తుంది వరాహ అవతారం ఎత్తిన భగవంతుని చేత ఉద్ధరించబడింది అటువంటి భూమిని దానం ఇవ్వటం ద్వారా శాంతిని పొందుదునుగాక అని సంకల్పించి భూదానం చేయాలి ఇలా అనేక రకాల దానాలను సమర్పించాలి వివాహ కార్యక్రమంలో భాగంగా భార్యాభర్తలు అనేక హోమాలు చేస్తారు ఆ సమయంలో పఠించే మంత్రములలోని మంత్ర శక్తి పవిత్రత వారికి రక్షణను కలిగిస్తాయి గార్హపత్యాగ్ని వధువును దీర్ఘాయుష్మంతురాలిగా దీర్ఘ సుమంగళిగా దీవించాలి అని ప్రార్థిస్తారు సత్పుత్రులను పొందాలి అని ఆశీర్వదిస్తారు జులోకము వాయుదేవుడు అశ్విని దేవతలు వధువును ఆమె సంతానమును రక్షించాలి అని ఆకాంక్షిస్తారు లాజల హోమంలో వధువరులిద్దరు శత సంవత్సరములు అన్యోన్యంగా వర్తిల్లి దాంపత్య ప్రేమతో కలిసి ఉండాలని ఆశీర్వదించే ప్రార్థించే మంత్రాలు చెప్పబడతాయి తరువాత వరుడు వధువు తనతో ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో తెలియజేస్తూ చెప్పే మంత్ర శ్లోకాలను చెప్తాడు ఎటువంటి ఆదర్శవంతులైన దేవత దంపతులలా ఋషి దంపతులలా వారు ఉండాలని కోరుకోవాలని మన ధర్మం చెప్తోందో వీటి వల్ల తెలుసు రాఘవేంద్రే యథ్యే మయి చర్తరి సుదక్షిణా దిలీపే వసుద్రే యథాగస్ మయి భర్తరి యథా అనసూయా జమదగ్నౌ రేణుకా శ్రీకృష్ణం రుక్మిణి యద్వత్ తథాత్వం భర్తరి ఇలా ఈ విధంగా ఇంకా అనేక మంది దేవ దంపతుల ఆదర్శవంతమైన ఋషి దంపతుల స్తోత్రాలు చెప్తారు ఏ విధంగా సీతామాత శ్రీరామునితో వినతాదేవి కశ్యపం మహర్షితో స్వాహాదేవి అగ్నిహోత్రునితో సుదక్షిణాదేవి దిలీప చక్రవర్తితో దేవి వసుదేవునితో అనసూయాదేవి అత్రి మహర్షితో రేణుకా మాత జమదగ్ని మహర్షితో దేవి శ్రీకృష్ణునితో ఇలాగే పరమ స్త్రీలు తమ భర్తలతో ఎలా వ్యవహరిస్తారో నీవు నాతో అలాగే ఉండాలి అని వరుడు కోరతాడు వధువు సరే అంటుంది ఇటువంటి ప్రమాణాలు చేసుకున్నాము అని తెలుసుకుంటే ఈ కాలంలోని కొందరు ఆడపిల్లలు తమ భర్తలపైన అమాయకులైన అత్తమామల మీద తప్పుడు కేసులు పెట్టి కోర్టుకి ఎక్కరు కదా అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న భర్తను వదిలేసి రెండవ పెళ్లి చేసుకోరు కదా వివాహంలో తరువాత ఉదాత్తమైనది సప్తపది అనే ప్రక్రియ సఖా సప్తపద భవ అంటారు అంటే ఏడు అడుగులు వేసిన ఏడు మాటలు మాట్లాడినా వారు స్నేహితులవుతారు అంటారు సప్తపదిలో ఎంత ఉదాత్తమైన ప్రార్థనలు కోరికలు ఉన్నాయో అర్థం చేసుకోవాలి మనది ఏడు జన్మల అనుబంధము అని చెప్పటానికి ఏడు అడుగులు వేస్తారు వరుడు ఏడు కోరికలు కోరతాడు వధువు వాటన్నిటినీ అంగీకరించి సరేనంటుంది తరువాత ఆమె కోరిన కోరికలని వరుడు సరేనంటాడు ఇది పరస్పర ఒడం ఒడంబడిక

శ్రీ మహావిష్ణువు అన్నలాభమును ఇచ్చుట కొరకు మొదటి పదమును శారీరక మానసిక ఐశ్వర్యమును బలమును ఇచ్చుట కొరకు రెండవ పదమును పంచమహాయజ్ఞములు మొదలగు నిత్య కర్మలను అనుష్ఠించు అనుష్ఠించు శక్తిని ఇచ్చుటకు మూడవ పదమును సౌఖ్యము లభించుటకై నాలుగవ పదమును పశులాభము కొరకు ఐదవ పదమును తరువాత ఆరు ఋతువులు అనుగ్రహించాలని సుఖమును ఇవ్వాలని కర్మ రక్షణకై ఆరవ పదమును ఋత్వికుల లాభమునకు గృహస్థాశ్రమ ధర్మ పరిరక్షణకు ఆధ్యాత్మిక చింతనకు శక్తి కలగాలని ప్రార్థిస్తూ ఏడవ పదమును పెట్టమని చెప్తూ పెట్టిస్తారు ఆ సమయంలో వధువు కూడా ఒక్కొక్క అడుగు పెడుతూ ఇలా చెప్తుంది ధనం ధాన్యం చ మిష్టాన్నం వ్యంజనాద్యం చద్ృహే మదధీనం చర్తవ్యం వధూరాద్యే పదే వదేత్ కుటుంబం రక్షయిష్యామి సదాజుపాషిణీ దుఃఖే ధీరా సుఖే హృష్టా ద్వితీయే సాబ్రవీద్వచ పతిభక్తిరం క్రీడిష్యామి సహాన్యం నరం మంస్యే తృతీయేనాబ్రవీదిదం लाल च केशांतम् गंथमाल्यानुले पनाई हि कांचनाय फूषणाय स्तुप्यम् तुरीये सापदेव आर्ते आर्ता भविष्यामि सुखा दुखा विभागिनी तवाग्न्यम् पालयिष्यामि पञ्चे मे सापदेव वदेत् यज्ञे होमे च दाना दावः भविष्यामि त्वया सह त्वया सह धर्मार्थ काम तार्येषु వధూ షష్ఠే పదే వదేత్ అత్రంశే సాక్షిణో దేవా మనోభావ ప్రబోధిన వచనం నరిష్యామి సప్తమే సా పదే వదేత్ ఇంటిలోని ధనము ధాన్యము వ్యంజనములు మొదలగునవన్నీ నా అధీనంలో ఉండాలి నేను మధుర భాషిణిని కుటుంబ రక్షిణిని దుఃఖమునందు ధీరను సుఖమునందు సంతుష్టను అయి ఉంటాను పతివ్రతనై వెంట విహరింపగలను నిన్ను తప్ప అన్య పురుషుని మనస్సున కూడా తలవను మాల్యాభరణాదులను ధరించి ఎల్లప్పుడూ నిన్ను అలరించెదను నీ దుఃఖమునందు దుఃఖమును నీ సుఖమునందు సుఖమును పంచుకొందును నీ ఆజ్ఞకు బద్ధురాలి నగుదును యజ్ఞ హోమ దానాదులయందు మరియు ధర్మార్థ కామములకు సంబంధించిన సర్వకార్యముల ఎందు కూడా నీకు తోడుగా ఉందును ఈయన ప్రతిజ్ఞయందు అంతర్యాములకు దేవతలందరూ సాక్షులు నిన్ను ఎప్పుడూ మోసగించను ఇవన్నీ సప్తపది అడుగులు వేస్తూ వధువు ప్రత్యక్షంగా చేసే ప్రతిజ్ఞలు దేవతల సాక్షిగా చేసిన ప్రతిజ్ఞలు ఇంతటి పవిత్ర భావనలతో ఒప్పందములతో భార్యాభర్తలు ఏకమవుతారు కనుక వివాహమైనప్పటి నుంచి వధువు గోత్రము తన భర్త గోత్రమే అవుతుంది ఇది గృహశాశ్రమ స్వీకారానికి పరమావధి దాంపత్యానికి ప్రారంభము ఈ విధంగా వివాహ బంధము దృఢపడుతుంది ఈ సప్తపది గమనము పూర్తయిన తరువాత వరుని వలన వధువు యొక్క శిరస్సు అభిషేకము జరపబడుతుంది తరువాత బ్రహ్మగారు వరుణికి ధ్రువ నక్షత్రాన్ని చూపిస్తారు వరుడు వధువు యొక్క కుడి భుజము మీదుగా చెయ్యి వేసి ఆమెకు ధ్రువ నక్షత్రాన్ని చూపించి మన బంధము కూడా అలా ధ్రువముగా ఉండాలి అని కోరతాడు తరువాత ఇలా అంటాడు ఓం మమ వ్రతే తే హృదయం దామి మమ చిత్తం అనుచిత్తం తే అస్తు మమ వాచమేక మనాజుషస్వ ప్రజాపతి స్వా నియునక్తు మహ్యం నీ హృదయమును నా హృదయమునందు చేర్చుము నీ చిత్తమును నా చిత్తమును అనుసరింపచేయుము నీ మనస్సును నా మనస్సులో చేర్చి నా మాటను నెరవేర్చుము నన్ను ప్రసన్నునిగా చేయుటయందు బృహస్పతి నిన్ను ప్రవర్తింపచేయుగా ఇలా ఈ మంత్రమును చదువుతూ వరుడు వధువు హృదయమును తాకుతాడు తరువాత మళ్ళీ వధువును చూస్తూ ఈ మంత్రాన్ని పఠిస్తాడు ఓం సుమంగళీ రియం సమేత రిమాం సౌభాగ్యమస్యై దత్వా యథాస్తం విపరేతన ఈ వధువు సుమంగళ స్వరూపిణి ఈమెతో కలిసి నేను మంగళములను పొందుదునుగాక ఈమెకు సౌభాగ్యమును ఈయవలసినది అని ప్రార్థిస్తాడు తరువాత ఆమెను తన ఎడమ తొడపైన కూర్చోబెట్టుకుంటాడు హర్త యొక్క వామాంక స్థితయై ఆమె సప్త శ్లోకములను పఠిస్తూ ప్రతిజ్ఞ చేస్తుంది తీర్థవ్రతోధ్యాపన యజ్ఞదానం మయా సహత్వం యది కిం న కుర్యాహ వామాంగ మాయామి తదాత్వదీయం జగాద వాక్యం ప్రథమం కుమారి హవ్య ప్రదానై రమరాన్ పితృంశ కవ్యప్రధానైర్యది పూజ వచనం ద్వితీయం కుటుంబరక్షాభరణే యది త్వం కురయా పశువు పరిపాలనం చ తదాత్వదీయం తదా కన్యా వచనం తృతీయం ఇత్యాదిగా ఏడు శ్లోకాలను పఠిస్తూ ప్రతిజ్ఞ చెయ్యాలి నేను తీర్థము వ్రతము ఉద్యాపనము యజ్ఞము దానము మొదలైన సమస్త ధర్మ కార్యములందు మీ ఎడమ శరీర భాగముగా ఉండగలను హవ్యమును సమర్పించు దేవ పూజలో తవ్యమును సమర్పించు పితృపూజలో మీకు వామాంగముగా ఉందును కుటుంబ రక్షణ ఎందు పశుపాలన ఎందు ఇటువంటి సర్వ కార్యముల నిర్వహణ ఎందు మీలో భాగముగా మీరు చేయు పనులకు సహకరిస్తూ మీ వామాంగ రూపిణిగా ఉంటాను నా అత్తమామలను నీ తల్లిదండ్రులను నీ తోబుట్టువులను నా వారుగా నా అక్క చెల్లెలు అన్నదమ్ములుగా నేను భావిస్తూ వారితో ఆత్మీయంగా ఉంటాను అంటూ ప్రతిజ్ఞలు చేస్తుంది వరుడు ఆనందిస్తూ అంగీకరిస్తాడు ఆమెతో ఇలా అంటాడు మదీయ చిత్తాను గతం చె చిత్తం సదా మదాజ్ఞ ధర్మ పరాయణాత్వం కుర్యాత్ సదా సర్వమిమం ప్రయత్నం నీవు సదా పాతివ్రత్య ధర్మమునందు ఆసక్తురాలివై ఎల్లప్పుడూ నాయందు నీ చిత్తము కలదానివి అగుము నా ఆజ్ఞలను పాటించుము నా ప్రతిజ్ఞకు తగిన కార్యమును చేయుటయందు శ్రద్ధ కలదానివి కమ్ము ఆ తరువాత వధువుతో ధర్మబద్ధమైన నీ సకల కోరికలను నేను తీరుస్తాను నీ మనస్సుకు ఆనందాన్ని కలిగిస్తాను నీ అధికారాలను నేను దాటను అనంటూ ప్రతిజ్ఞలు చేస్తాడు తరువాత మంత్రములు చదువుతూ వధువు పాపిటలు సింధూరం పెడతాడు ఆమె పాపిటలోని సింధూరము ఆమె భర్తకు రక్ష అవుతుంది ఆ రోజు నుంచి ఆమె ప్రతి రోజూ పాపిటలు సింధూరమును ధరించాలి పాపిటలు సింధూరం చూడగానే ఎవరికైనా ఆమెకు వివాహమైంది అని తెలుస్తుంది గౌరవ భావం కలుగుతుంది వివాహ సంస్కారంలో భాగంగా వరుడు వధువుకు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తాడు దంపతులు వశిష్ట మహర్షిని అరుంధతి మాతను స్మరించి వారికి నమస్కరిస్తారు ఎందరూ పతివ్రతామ్మ తల్లులు ఉన్నా కొత్తగా పెళ్ళైన దంపతులను అరుంధతి నక్షత్రాన్ని దర్శించి నమస్కరించమని ఎందుకు చెప్తారు అంటే మన పవిత్రమైన సనాతన ధర్మంలో అసంఖ్యాకులైన పతివ్రతలు ఉన్న ఆకాశంలో సప్తర్షి మండలంలో మిగతా మహర్షు మహర్షుల భార్యలు ఎవ్వరూ వారి ప్రక్కన నక్షత్రాల రూపంలో నిలువలేదు కాని అరుంధతి మాత మటుకు భర్తను ఒక్క క్షణం కూడా ఎడబాయక నక్షత్ర రూపంలో ఉన్న తన భర్తను తాను కూడా నక్షత్ర రూపాన్ని ధరించి వెన్నంటే ఉంటుంది ఎట్టి పరిస్థితిలోనూ భర్త సాన్నిహిత్యాన్ని వదలదు భూలోకంలో ఇక్కడ ఎలా కలిసి ఉన్నారో ఆ దివ్యమైనటువంటి జులోకంలో ఆకాశంలో కూడా నక్షత్ర రూపాలలో అలాగే కలిసి ఉన్నారు కనుక వధువు కూడా అలాగే తన భర్తను ఎట్టి పరిస్థితులలోనూ వదలకుండా అనుసరిస్తూ అతనితోనే ఉండాలి అని గ్రహించాలి అనే వధూవరులకు అరు అరుంధతి నక్షత్రాన్ని దర్శించి నమస్కరించమని చెప్తారు బ్రహ్మగారు ఇటువంటి ఎన్నో నిగూఢ రహస్యములతో కూడి ఉంటుంది మన వైదిక వివాహ సంస్కారం ఈ సంస్కారములలో శక్తిమంతమైన మంత్రాలతో వధూవరులను విశేషంగా వధువును సంస్కరిస్తారు వారిరువురిని ఏకం చేస్తారు మన మహర్షులు ఏర్పాటు చేసిన ప్రతి సంస్కారమునందు ప్రతి వైదిక సర్వ సర్వమానవ హితప్రదములైన ఎన్నో అంశములుంటాయి అంతరార్థాలుంటాయి వాటిని గ్రహించాలి బాలుడు బాలిక జన్మించినప్పటి నుంచి బాలునికి అనేకమైన సంస్కారాలు చేస్తారు వివాహ సమయం వచ్చేటప్పటికీ అతను అనేక విధాలుగా సంస్కరించబడి చక్కగా సంస్కృతుడై ఉంటాడు వివాహ సమయంలో మాత్రమే బాలికను సంస్కరిస్తారు కనుక వివాహ సమయంలో బాలికలకు కన్యలకు చేసే సంస్కారము ఎక్కువగా ఉంటుంది ఇద్దరిని సమానమైన శక్తిమంతులుగా తీర్చిదిద్దటమే ఈ సంస్కారముల యొక్క లక్ష్యము మహర్షులు ఏర్పాటు చేసిన మన వివాహ సంస్కారంలోని ప్రతి అంశములో చెప్పే మంత్రాల అర్థాలను మనం తెలుసుకోవాలి సుముహూర్త సమయంలో వధూవరులు పరస్పరము ఒకరి తలపైన ఒకరు ఆ బ్రహ్మరంధ్ర స్థానంలో జీలకర్ర బెల్లం కలిపి దంచిన ముద్దను పెట్టుకుంటారు అలా జీలకర్ర బెల్లం పెట్టించేటప్పుడు వధూవరులిద్దరూ పరస్పరం ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటారు అలా జీలకర్ర బెల్లం పెట్టుకుంటూ పరస్పరం చూసుకోవటం వల్ల వారిద్దరి కళ్ళల్లో నుంచి అయస్కాంత శక్తి ప్రసరించి ఒకరి మీద మరొకరికి ప్రేమ భావన ఆదరము అభిమానము ఇష్టము ప్రేమ అనంటే వదిలిపెట్టలేని భావన కలుగుతుంది జీలకర్రను నా జరా విద్యతే యస్మాత్ అన్నారు అది వృద్ధాప్యాన్ని దరి చేరనివ్వదు శారీరక మానసిక యౌవనాన్ని కలిగించే శక్తి కలది జీలకర్ర బెల్లము రక్తాన్ని శుద్ధి చేస్తుంది ఈ రెండింటిని కలిపి మెత్తగా ముద్దలా నూరితే దానికి అయస్కాంత శక్తి కలిగి ఆకర్షణ కలిగించే గుణం కలిగి ఉంటుంది ఎవరి చేతి ద్వారా ఈ ఈ మిశ్రమ ముద్ద ఒకరి శిరస్సు పైన సహస్రార చక్రము పైన ఉంచబడుతుందో అలా ఉంచటం వలన ఆ సహస్రార చక్రము విచ్చుకుని ఆ చేతి ద్వారా వారి హృదయములోని ప్రేమ వీరి హృదయం లోపలికి ప్రసరిస్తుంది దాని వలన ఒకరి మీద ఒకరికి తెలియకుండానే ప్రేమ జనిస్తుంది ప్రాయింగ్ ప్రాపణే ప్రేమ అంటే వదిలిపెట్టలేని తనము అప్పటి నుంచి అవినాభావత అవినాభావమైన ఆ మమైక భావన ప్రాదుర్భవిస్తుంది ఆ జనించిన ప్రేమ పరస్పరము చూసుకోవటం వలన ఒకరి కళ్ళల్లో నుంచి మరొకరి కళ్ళల్లోకి ప్రసరించి వారి మీద అవినాభావమైన ఆ ప్రేమ అంకురిస్తుంది ఇంతటి గొప్ప వైజ్ఞానిక జ్ఞానము ఉన్నది మన హైందవ వివాహ సంస్కారానికి జీలకర్ర బెల్లం ముద్ద ఎప్పుడైతే తల మీద పెడతారు ఆ ఆకర్షణ ఉంటుంది అయస్కాంత శక్తి ఉన్నది అన్న విషయాన్ని వైజ్ఞానికులు కూడా నేటి కాలంలో శాస్త్రబద్ధంగా పరీక్షించి సిద్ధాంతీకరించారు అది సత్యమని ఒప్పుకున్నారు ఇంకా జీలకర్రను నూరి బెల్లంతో కలిపి మళ్ళీ నూరి ముద్ద చేశాక ఆ జీలకర్రను బెల్లాన్ని మళ్ళీ ఇంకా వేరు చెయ్యలేం కదా ఒక్కసారి వాటిని కలిపి ముద్ద చేశాక జీలకర్ర బెల్లం ఏకమై ఒక ముద్దైపోతాయి విడివిడిగా చెయ్యాలన్నా అవ్వలేవు వేరు చెయ్యలేము అలాగే మీరిద్దరూ కూడా మరి వేరు చెయ్యరాని విధంగా కలిసి ఉండాలి అనే సంకల్పం కూడా ఇందులో ఉంది ఈ జీలకర్ర బెల్లం పెట్టడంలో ఇది జరగగానే వివాహం అయినట్లే లెక్క మన సంప్రదాయంలో తరువాత వరుడు అత్తింటి మంగళసూత్రాన్ని పుట్టినింటి మంగళసూత్రాన్ని ఆ అమ్మాయి మెడలో కడతాడు మంగళవాద్యాలు మ్రోగుతుంటే మాంగల్యం తంతునానే మమ జీవన హేతున కంఠే బద్నామి బుభగే త్వంజీవ శరదాంశతం అంటూ కడతాడు అలా కట్టేటప్పుడు మూడు ముళ్ళు వేస్తాడు ఇలా మూడు ముళ్ళు ఎందుకు వేస్తాడు అంటే మొదటి ముడి వధూవరులిద్దరిని భౌతికంగా ఏకం చేసేందుకు స్థూల శరీరానికి వేసే ముడి అన్నారు రెండవ ముడి మనం ఇద్దరము సూక్ష్మ శరీరాలను కలిపి ఒకటిగా ఉందాము అంటూ మనిద్దరి సూక్ష్మ శరీరాలను కలిపి బంధిస్తున్నాను అంటూ సూక్ష్మ శరీరానికి వేసే ముడి అన్నారు అంటే వారి ఇరువురి మనస్సులు ఇంద్రియాలు ప్రాణాలు కూడా ఒకటవుతాయి శరీరంతో బాటుగా మూడవ ముడి వారి కారణ శరీరాలకు వేసే ముడి నిజానికి సంస్కారాలు వాసనలు ముక్తి అనేది ఏ జీవుడిది ఆ జీవుడికే కానీ వివాహ బంధంలో ఒకరు చేసిన పాప పుణ్యాలకు మరొకరు బాధ్యత వహించాల్సి ఉంటుంది క్రితం జన్మల వాసనల ఫలితంగా ఈ జన్మలు ఏర్పడతాయి మనమిద్దరము పరస్పర సహకారంతో ధర్మబద్ధంగా జీవిస్తూ సద్వాసనలను ఏర్పరచుకుందాము అని చెప్పటానికి సంకేతంగా మూడవ ముడి వేస్తాడు అంటే మంగళసూత్రంతో వరుడు వధువు యొక్క స్థూల సూక్ష్మ కారణ దేహాలకు తన యొక్క స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో బంధం కలుపుతున్నాడు అని అర్థం సత్వ సమో గుణాలను త్రిగుణాలు అంటాము స్త్రీతత్వానికి ప్రతీకగా త్రిమూర్తుల త్రిశక్తుల ఆశీర్వాదాన్ని అనుగ్రహాన్ని కోరుతూ మూడు ముళ్ళు వేసి ఆ మూడు ముళ్లను పసుపు కుంకుమలతో పూజిస్తాడు ఆ మూడు ముళ్లను మహాగౌరి మహాలక్ష్మి మహా సరస్వతులుగా భావిస్తారు మంగళ సూత్రము అంటే మంగళప్రదమైన సూత్రము సూత్రము అంటే తాడు దారము ఆ సూత్రంలో తొమ్మిది పోగులుంటాయి వాటిలో తొమ్మిది మంది అధిష్టాన దేవతలుంటారు వివాహంలో దంపతులు ఇద్దరు తలంబ్రాలు పోసుకుంటారు తలంబ్రాలు పోసుకోవటాన్ని వేడుకగా బంధువులందరూ తిలకిస్తారు కానీ తలంబ్రాలు పోసుకోవటం వెనక కూడా ఆధ్యాత్మికత మంత్రశక్తి వధూవరుల ఒప్పందము ఉంటుంది పెళ్లి చేయిస్తున్న బ్రహ్మగారు మంత్రములు చెప్తూ వరుని చేత వధువు యొక్క దోసిలికి అనగా రెండు చేతులకు ఇలా నమస్కరించడానికి వీలుగా పెట్టే ముందు ఇలా దోయలించినట్టు పెడతాము కదా వాటిని అలా రెండు అరచేతులను కలిపి పెట్టించి ఆ రెండు చేతులను పాలతో అభికరింపజేసి కలంబ్రాలను పోయిస్తాడు కలంబ్రాలుగా పెట్టుకున్నవి కడిగి ఆరబోసిన బియ్యంలో ఐదుగురు ముత్తైదువులు నామ జపం చేస్తూ పసుపు ఆవు నెయ్యి చిటికెడు కుంకుమ పసుపు వేసి ఆవు నెయ్యి వేసి కలిపినవి బియ్యం వలన చంద్రుని అనుగ్రహం కలిగి వధూవరులకు మనస్సులకు సంతోషము ప్రశాంతత కలుగుతుంది పసుపు మంగళ ద్రవ్యం గౌరీమాత అనుగ్రహం కలుగుతుంది పసుపు కుంకుమలు మాంగళ్య ద్రవ్యాలు గోఘృతం వలన ఆయుర్ కలుగుతుంది తరువాత వధువు అరచేతుల పైన వరుడు తన దోసిలిని పెడతాడు బ్రహ్మగారు అతని దోసిలిని పాలతో అద్ది తలంబ్రాలను పోసి దోసిలిలో పోసి ఉదక పాత్రలలో నుంచి కొద్ది కొద్దిగా ఉదకము పోస్తూ మంత్రాలను చదువుతారు తరువాత వారిద్దరి దోషిళ్లలో కొబ్బరి కురిడీలను ఉంచి మంత్రాలు చెప్పి వారిని తలంబ్రాలు ఒకరి మీద ఒకరిని పోసుకోమంటారు ఈ విధంగా ముందుగా వరుడు వధువు తల మీద పోస్తాడు తరువాత వధువు వరుని తల మీద పోస్తుంది ఇలా మూడు సార్లు పోసుకుంటారు మంత్రాలతో పూర్వం వరు శిరసి ప్రాపయేత్ మూడు సార్లు కూడా వరుడు వధువుతో కొన్ని మాటలు చెప్తాడు ఆమె అంగీకరిస్తుంది మొదటిసారి తలంబ్రాలు పోసేటప్పుడు వరుడు వధువుతో ప్రజామే కామ సమృద్ధ్యతాం మనకు మంచి సంతానము కావాలి అంటాడు ఆమె సరే అంటుంది రెండవసారి పశవు మే కామ సమృద్ధ్యతాం మనకు మంచి పశు సంపద కావాలి అవి వృద్ధి చెందాలి అంటాడు ఆమె సరే అంటుంది మూడవసారి యజ్ఞోమే కామ సమృద్ధ్యతాం నేను చేసే యజ్ఞ కార్యములలో నీవు సహకరించాలి మనకు యజ్ఞ సమృద్ధి కలగాలి అంటూ చెప్తాడు ఆమె సరే అంటుంది ఇద్దరు అలా మూడు సార్లు మంత్రయుత కామనల ప్రకటనతో ముందు వరుడు తరువాత వధువు పోసుకున్నాక నాలుగవసారి ఇద్దరు ఒకేసారి ఒకరి తల మీద మరొకరు తలంబ్రాలు పోసుకుంటారు ఇక్కడి వరకు బ్రహ్మగారు పోయిస్తారు ఆ తరువాత ఆ పళ్ళెములలో ఉన్న తలంబ్రాలను కావాలంటే కేవలము మంచి ముత్యాలను మాత్రము కలిపి ఎందుకంటే ముత్యాలు చంద్రునికి ఇష్టం గనుక కలిపి ఇద్దరు పరస్పరము సీతారాముల లాగా తలపుల పోతల వారి హృదయములలో ఉన్న ప్రేమను తెలియపరిచేలా తలంబ్రాలను పోసుకుంటారు పరస్పరం మన వైదిక వివాహ సంస్కార క్రతువులు కూడా ప్రారంభం గణపతి పూజతోనే ప్రారంభమవుతుంది తర్వాత మంటపారాధన చేసి దేవతలందరినీ ఆహ్వానిస్తారు అంటే ఆవాహన చేస్తారు నాంది పూజలో పితృదేవతలందరినీ ఆహ్వానిస్తారు ఆవాహన చేస్తారు అంటే ఈ వివాహ కార్యక్రమం మొత్తం ప్రారంభం నుంచి అప్పగింతలయ్యేంత వరకు సర్వ దేవతలు పితృదేవతలు అందరూ అక్కడే ఉండి వివాహాన్ని తిలకిస్తూ వధూవరులను వారి తల్లిదండ్రులను అందరినీ ఆశీర్వదిస్తారు సాక్షాత్తుగా దేవతలు అక్కడున్నప్పుడు అందరూ ఎంత భక్తి శ్రద్ధలతో శాస్త్రబద్ధంగా వ్యవహరించాలో తెలుసుకోవాలి చెప్పు కాళ్లతో బూటుకాళ్లతో ఆ పుణ్యస్థలంలో అగ్నిహోత్రుని యాగకుండం సమీపంలోకి కానీ వివాహ వేదిక మీదికి కానీ అడుగులు పెట్టరాదు చాలా మంది ఆ చాలా మంది అర్ధరాత్రి ముహూర్తం ఉన్నప్పుడు ఆ రోజు సాయంత్రమే అంటే వివాహం కాకముందే వరుడు వధువులను పక్క పక్కన కుర్చీలలో మచ్చన ఏమీ పెట్టకుండా కూర్చోబెట్టి రిసెప్షన్ అని జరుపుతారు వారికి వివాహమే ఇంకా జరగలేదు కదా కనుక అప్పుడు వచ్చినటువంటి అతిథులు కేవలము శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్సు అని మాత్రమే ఆశీర్వదించగలరు పైగా పెళ్లి కాకుండా ఆ ఆడపిల్లను మగపిల్లవాడిని పక్క పక్కన శాస్త్ర ప్రకారంగా వివాహం జరగక జరగక ముందు అలా ఆడపిల్ల మగపిల్లవాడు పక్క పక్కన కూర్చోవడం అన్నది శాస్త్ర సమ్మతం కానే కాదు అలా కూర్చో పెట్టకూడదు అంటారు ఒకవేళ అలాంటి వేడుక జరిపించాలి తర్వాత కుదరదు అనుకుంటే వారి మధ్యలో ఒక నీటి బిందె పెట్టాలి అన్నారు అప్పుడు జరిపించవచ్చునుట మన సనాతన వైదిక సంస్కారములు ఎన్నో ఘట్టాలున్నాయి ప్రతి ఘట్టమునకు ఒక అర్థం పరమార్థం ఉంది ఆ సమయంలో బ్రహ్మగారు చెప్పే మంత్రాల అర్థాలను తెలుసుకుంటే వాటి అంతరార్థం తెలుసుకుంటే వివాహము యొక్క గొప్పదనం అవసరము మనకు తెలుస్తుంది మగ పెళ్లి వారు పెళ్లి మంటపానికి వివాహం జరిపే జరిగే స్థలానికి రావటానికి ముందే ఆడపల్లి వారు మగపెళ్లి వారి కోసం విడిది ఏర్పాటు చేసి వారికి కావలసిన వస్తు జాతాన్ని సమకూర్చేవారు ఎందుకంటే పూర్వకాలంలో వధువు పుట్టింటి వారి గృహంలోనే వివాహం జరిగేది మగపెళ్లి వారు వేరే గ్రామం నుంచి తరలి వచ్చేవారు మగపెళ్లి వారు బండి దిగగానే మేళ తాళాలతో సన్నాయి వాయిద్యంతో పసుపు కుంకుమ పూలు పళ్ళు పెట్టుకుని జ్యోతిని వెలిగించి మంగళహారతితో ఎదురు వెళ్లి బావ కాబోయే బావగారి కాళ్ళు కడిగి సత్కరిస్తే వధువు తల్లిదండ్రులు వరుణి తల్లిదండ్రులను సత్కరించి విడిదిలోకి తీసుకుని వెళ్లేవారు వారు విశ్రాంతి తీసుకున్నాక ఎదురు సన్నాహాలు లేక లగ్నపత్రిక చదవటం సదస్యం అనే కార్యక్రమం జరుగుతుంది అక్కడ పరస్పరం సత్కరించుకుంటారు ఆడపల్లివారు మగ పెళ్లివారు ఒకరినొకరిని తరువాత బట్టలు పెట్టుకుంటారు రెండు పక్షాల వారి పురోహితులు లగ్నపత్రిక చదివి ఆహ్వానించాక పానకం పంచిపెడతారు మిరియాల పొడి బెల్లము మంచినీటిలో కలిపిన పానకం త్రాగటం వలన వాత పిత్త కఫముల దోషం తొలగిపోతుంది రక్త శుద్ధి జరుగుతుంది ప్రయాణం చేసి వచ్చిన వారి బడలిక తీరుతుంది తరువాత మధుర పానీయంతో నోరు తీపి చెయ్యటం అందరికి ఆనందాన్ని కలిగిస్తుంది వారందరి హృదయాల్లో ఉన్న ఆనందాన్ని కూడా తెలియజేస్తుంది మన సంప్రదాయంలో వివాహాన్ని పాణిగ్రహణము అంటాము మన సంప్రదాయంలో ఆడపిల్లలు కన్న తండ్రికి అన్నదమ్ములు పెదనాన్నలు బాబాయిలు మామయ్యలకు తప్ప ఏ పురుషునికి కనీసం మంచినీళ్ల గ్లాస్ అయినా చేతికి ఇవ్వరు ఇవ్వకూడదు వారు పక్కన పెడతారు అలాగే పెట్టేవారము మొన్న మొన్నటి వరకు పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో నేటి కాలపు ఆడపిల్లలు కొందరు మగపిల్లలకు షీహ్యాండ్స్ చేతులు కలపటం చేస్తున్నారు కానీ అది దోషము ఒక స్త్రీ ఒక పరపురుషుడిని ఎప్పుడు ఏ విధంగానూ తాకరాదు వివాహ సమయంలో మొట్టమొదటిసారిగా వరుడు వధువు పరస్పరం వారి దక్షిణ హస్తాలను కలిపి అంటే కుడి చేతులను కలిపి పట్టుకుంటారు అంటే వరుడు మంత్రాలు చెప్తూ వధువు యొక్క చేతిని పట్టుకుని గృహ్యాగ్ని వరకు అగ్ని కుండం వరకు తీసుకుని వస్తాడు అదైనా ముత్తరయ దక్షిణే గృహిత్వా గృహీత్వా అగ్నిమప్య ఆనీయ అక్కడ ప్రధాన హోమం చేస్తారు అలా కుడి చేతిని గ్రహించటమే పాణి గ్రహణము జనక మహారాజు సీతామాతను శ్రీరామచంద్రునికి వివాహంలో సమర్పిస్తూ ఇలా అంటాడు ఇయం సీత సుత ఛాయేవానుగత తవ భద్రం తే పాణిం పాణినా ఇరుపక్షాల వారి పురోహితులు వధూవరుల గోత్ర ప్రవరలను చెప్తారు దానివలన ఎంతటి ఉన్నతమైన వంశానికి చెందినవారో తెలుస్తుంది మూడు తరాల పితృదేవతలను స్మరించి నమస్కరిస్తారు తండ్రి తాత ముత్తాను స్మరిస్తారు సీతామా శ్రీరామచంద్రుడు సీతామాతల వివాహంలోనే నలుగురు అన్నదమ్ముల వివాహాలు జరిగేటప్పుడు పాణిం గృహీష్వ పాణిన అనే అంటారు అంటే వారి కరకమలాలు ఎప్పుడు కలుస్తాయో వరుడు వధువు యొక్క చేతిని ఎప్పుడు గ్రహిస్తాడో అప్పుడే వివాహం జరిగినట్టు లెక్క వివాహ సంస్కారములో ముఖ్యమైన ఘట్టాలలో ఒకటి ఈ కన్యాదానము అని తెలుసుకున్నాం కదా కన్య తండ్రి వరుడిని శ్రీ శ్రీ మహావిష్ణు స్వరూపునిగా భావించి అతని కాళ్ళు కడిగి ఆ నీళ్లు తలపైన చల్లుకుని మహాలక్ష్మి స్వరూపురాలైన తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్తాడు అంటే మన పెళ్లిళ్లలో జరిగేది శ్రీ లక్ష్మీనారాయణుల వివాహము అందుకే శ్రీ మహాలక్ష్మి స్వరూపిణి అయిన వధువును పెళ్లిపీటల దగ్గరికి పద్మము వంటి బుట్టలో పెట్టి మేనమామలు తెస్తారు ఆ వివాహ సమయంలో మహా సంకల్పం చెప్తారు వరుడి కాళ్ళు కడగటాన్నే వరపూజ అంటారు బ్రహ్మగారు వరునితో వధువు తండ్రితో నాలోని తేజము బలము సుస్థిరంగా ఉండుగాక అనే అర్థము ఉన్న మంత్రాలను చెప్పిస్తారు ఆ తరువాత వరపూజ జరుగుతుంది ఎందుకంటే వరపూజ సమయంలో వరుడు శ్రీ మహావిష్ణు స్వరూపునిగా భావించబడతాడు కనుక కాబోయే మామగారు అలా పాదాలను కడుగుతారు కానీ పెద్దలు చిన్నవారిని ఆశీర్వదించాలి చిన్నవారు పెద్దలకు నమస్కరించాలి కనుక ఇటువంటి మంత్రాలను ఆ సమయంలో ఆ దోషం లేకుండా ఉండటానికి ఈ మంత్రాలను చెప్పిస్తారు తరువాత వరుణి ఆ వధువు యొక్క తండ్రి వరుణిని వరపూజ చేస్తూ శ్రీ లక్ష్మీనారాయణ స్వరూప వరాయ ఇదమాసనం ఇదమర్ఘ్యం ఇదం పాద్యం అంటూ మంత్రాలు చెప్తారు స్వనంతాయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్షి సిరోరువాఘవే పురుషాయ శాశ్వతి సహస్ర కోటి యుగధారిణే నమ్మకా అంటూ విష్ణు స్వరూపునిగా పూజిస్తారు తన కుమార్తెను కన్యను బ్రహ్మలోక జిగీషతో మోక్షము పొందాలి అనే కాంక్షతో వరుని యొక్క ధర్మ కామ అర్థ సిద్ధి కోసం ఇస్తున్నాను అంటూ ఇస్తాడు మనం హోమంలో దేవతలను ఉద్దేశించి ఏ ద్రవ్యాలను హవిస్సులను సమర్పించినా అగ్నయే ఇదం నా ఇంద్రాయ ఇదం నా న దీనిని ఫలానా దేవుని కొరకు సమర్పిస్తున్నాను ఇంకా ఇది నీదే నాది కాదు అంటాము కానీ వధువును వరునికి ఇచ్చేటప్పుడు అలా ఇవ్వరు అలా నా అనరు అల్లునికి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసినా ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయే కన్యాదానం అప్పుడు ఈ మంత్ర శ్లోకాలను చెప్తారు कन्या कनक संपन्ना कनकाभरणुता दाया विष्णव तुभ्यं ब्रह्मलोक जिगीषया कन्े मग्रत भूया कन्े मे देवी पार्श्वो कन्े मे सर्वतो भूया मोक्षमाया विश्वभर सर्वूता सर्वभूता सर्वेवता इं कन्या प्रदायामी पितृण तारणा वै कन्या सालंकृता साध्वी సుశీలాయ సుధీమతే ప్రయతోహం ప్రయచ్చామి బంగారం వంటి గుణాలు కలిగిన సర్వ సు సువర్ణ ఆభరణాలతో పూషితురాలైన నా ఈ కుమార్తెను బ్రహ్మలోకాన్ని జయించాలి అనే కోరికతో విష్ణు స్వరూపినివైన నీకు ఇస్తున్నాను ఈనా కుమార్తె నా ముందు ఉండాలి నా రెండు ప్రక్కలా ఉండాలి నాకంతటా ఉండాలి ఈమెను నీకు దానం చెయ్యటం వలన నేను మోక్షాన్ని పొందుదునుగాక సర్వత్రా నిండి ఉన్న భూమాత సాక్షిగా సర్వదేవతలు సాక్షులుగా నేను నా పితృదేవతలు తరించటానికి నా కుమార్తెను నీకు దానమిస్తున్నాను సాధ్వి అయిన సర్వాలంకారాలతో శోభిల్లుతున్న నా కుమార్తెను గుణవంతుడు బుద్ధిమంతుడవు అయిన నీకు ధర్మార్థకామ సాధన కోసం ఇస్తున్నాను ఈమెను స్వీకరించు అంటూ కన్యాదానం చేస్తారు అంటే కన్యాదాన ఫలము ఎంత గొప్పదో మనం గ్రహించాలి కొడుకు కేవలం తనను తన తండ్రి తాతలను మూడు తరాల వారినే తరింపజేయగలుగుతాడు కానీ కన్యాదాన ఫలం వలన తనతో పాటుగా అటు పది తరాలు ఇటు పది తరాలు ఇరవై ఒక్క తరాల వారు తరిస్తారు వివాహమైన తర్వాత వధువు చీర కొంగుకు వరుని ఉత్తరీయానికి కలిపి ముడి వేస్తారు దానిని బ్రహ్మముడి అంటారు తతో వధూవర సువర్ణ సువర్ణఫల సహితం ఉత్తరేణానువాకేన బ్రహ్మ గ్రంథిం గ్రధ్నాతి అంటూ వధూవరుల క్షేమం కోసం వీరిద్దరిని మిథునముగా అనగా దంపతులుగా చెయ్యటం కోసం సంతానం కలగడం కొరకు వధువుకు పత్నిత్వాన్ని కలిగించటం కొరకు ఇద్దరు కలిసి యజ్ఞములను చెయ్యటం కోసం అంటూ ఇలా ఇంకా శుభకామనలను చాలా కామనలను మంత్రములుగా చెప్తూ యో వైతాం బ్రహ్మణో వేద అమృతే నామృతాం పురిం తస్మై బ్రహ్మచ బ్రహ్మచ ఆయు కీర్తిం ప్రజాం దదు అంటూ ఇంకా కొన్ని మంత్రాలను చెప్పి బ్రహ్మ గ్రంథి ముహూర్త సుముహూర్తోస్తు అంటూ వారిద్దరి పొంగులకు ముడి వేస్తారు వారిద్దరూ ఆ ముడిని అలాగే ఉంచుకుని అప్పగింతలయ్యాక వధువు అత్తగారింట్లో అడుగు పెట్టేంత వరకు అలాగే ఉంచాలి ఆ తరువాత బ్రహ్మగారు దానిని విప్పుతారు వివాహ సంస్కారంలో మరొక ముఖ్యమైన ఘట్టము లాజల హోమము మంత్రములు చెప్తూ వధువు కుడికాలితో సన్నికల్లు రాయిని తృక్కించటము సహస్వ పృతనాయత మనము ఈ రాయిలాగా స్థిరంగా దృఢంగా ఉందాము సంసారంలో ఎలాంటి ఒడుదుడుకులు వచ్చినా తట్టుకుని నీవు ఈ రాయిలాగా స్థైర్యంతో నిలవాలి అని వరుడు వధువుకు చెప్తాడు లాజల హోమంలో వధువు సోదరుడు కూడా పాల్గొనాలి వరుడు వధువు దోషినియందు ఆద్యమును అభీకరిస్తాడు వధువు సోదరుడు ఆమె దోసిలిలో పేలాలను పోస్తాడు వరుడు వధువు చేతిలోని పేలాలను మంత్రాలు చెప్తూ అగ్నిలో ఆహుతులుగా వేయిస్తాడు ఆమె మంత్రాలతో భర్త యొక్క దీర్ఘాయుషు కోరుతూ సన్నికల్లు రాయిని తొక్కి అగ్నికి ప్రదక్షిణ చేసి వచ్చి కూర్చుంటుంది ఇలా మూడు సార్లు చేస్తారు ఆ తరువాత వరుడు తన భావమరిదికి నూతన వస్త్రములనిచ్చి సత్కరిస్తాడు ఈ ప్రక్రియలో వధూవరులు లాజలతో అనగా పేలాలతో అగ్ని ఆరాధన హోమం చెయ్యటం అగ్ని ద్వారా అర్యముడిని శ్రీ సూర్య భగవానుని ఆరాధించటం వధువు తన భర్తకు దీర్ఘాయుష్ నివ్వమని ప్రార్థించటం వరుడు తన భార్యకు సహనమును తేజస్సును ఆయుష్ను ఇవ్వమని ప్రార్థించటం సన్నికల్లు రాయిలా స్థిరంగా జీవితమంతా కలిసి ఉందాము అని కోరటము వధువు సోదరుని సత్కరించి వారికి వధువుకు ఆనందాన్ని కలిగించటము ఇన్ని అంశాలున్నాయి నార్బ్రూతే కల్పాన్యావ జీవాతు శరదస్య తగุม స్వాహా బ్రహ్మగారు వతు వరులతో అనేక హోమాలను చేయిస్తారు వరుడు వధువుతో కలిసి స్వగృహమునకు వచ్చినప్పుడు ప్రవేశ హోమం చేయిస్తారు బ్రహ్మగారు వరునికి ధ్రువ నక్షత్రం చూపించినప్పుడు ఇలా చెప్తారు ధ్రువక్షితిర్ ధ్రువయోనిర్ ధ్రువమసి ధ్రువత స్థితం త్వం నక్షత్రానాం మేత్యసి సమాపాహి పృతన్యతం దర్శయతి వరుడు వధువుకు అరుంధతి నక్షత్రాన్ని చూపించేటప్పుడు ఇలా చెప్తాడు సప్త ఋషయ ప్రతికారుధతివతృత్తికా ముఖ్యయోగం వహంతి అష్టమీ ఇది వధూం అరుంధతి చర్శయతి వధూవరులిద్దరూ అక్షతలతో ఉదకమును తమ దోషుల పోసుకుని ఉత్తర దిక్కుకు తిరిగి సప్తర్షులకు అరుంధతి దేవికి శ్లోక మంత్రాలను చెప్తూ అర్ఘ్యములను సమర్పిస్తారు కశ్రీర్ భరద్వాజు విశ్వామిత్రోధ గౌతమ వశిష్ఠో జమదగ్నిశ్చ సప్తే ఋషయ పత్ని సహిత సప్త ఋషిభ్యో నమ ఇదర్ఘ్యం సమర్పయామి అరుంధతి మహాదేవి వశిష్ట ప్రియభామిని రక్షణార్థాయ రక్షణార్థాయర్ఘ్యం దామ్యహం అరుంధతి దేవ్యై నమ ఇఘ్యం సమర్పయామి వివాహ సంస్కారంలో మరొక ముఖ్యమైన ఘట్టము స్థాళీపాకం నూతన వధువుతో మొదటిసారిగా అన్నము వండించి దానిని దేవతలకు హోమం చేయిస్తారు దీని అంతరార్థం ఏమిటంటే వివాహం అవగానే గృహిణిగా మారిన ఈ వధువు మొట్టమొదటిసారిగా యజ్ఞము కోసమే హవిస్సుల దేవతలకు హవిస్సులను సమర్పించడం కోసమే వంట చెయ్యాలి అలా వండటము దంపతులు ఆ హవిరన్నాన్ని అగ్నిలో దేవతల కొరకు ఆహుతులుగా సమర్పిస్తారు అప్పటి నుంచి భార్య సహకారంతో భర్త యజ్ఞ కర్మలను నిర్వర్తించాలి అని నిర్దేశించారు మహర్షులు కొందరు మటుకు లౌకికంగా భావన చేస్తూ వధువు పుట్టినింట్లో చివరిసారిగా వండినటువంటి అన్నము ఈ స్థాళీపాకము లేక స్థాళీ పక్వము అని అంటుంటారు మరొక విశిష్టమైన అంశము నాగవల్లి సదస్యము నాగవల్లిలో వరుడు వధువుకు కాళ్లకు మట్టెలు తొడుగుతాడు ఇవి మాంగళ్య చిహ్నాలు వెండి ఆభరణాలు వీటిని పాదాల రెండవ వేలికి తొడగటం వల్ల ఆ స్థానంలోని నాడులలో స్పందన కలిగి గర్భకోశము రక్షించబడుతుంది మనసుకు ప్రశాంతత కలుగుతుంది భావోద్రేకాలు నియంత్రించబడతాయి తరువాత కన్నె పిల్లలు గుచ్చిన నల్లపూసల దండను వరుడు వధువు మెడలో కడతాడు నల్లపూసలు దృష్టి దోషాన్ని పోగొడతాయి సర్ప దోషాలను పరిహరిస్తాయి నల్లపూసలను కంఠ భాగంలో హృదయ భాగంలో వచ్చేలా ధరించడం వలన శరీరంలోని శీతోష్ణాలు సమతుల్యతను పొందుతాయి నలుపు రంగు శనిశ్చరునికి ప్రీతిపాత్రమైనది కనుక నల్లపూసలను ధరించడం వల్ల శని అనుగ్రహం కలుగుతుంది శని దోషాలు తొలగిపోతాయి పూర్ణాయుర్దాయం లభిస్తుంది వివాహ సంస్కారంలో పార్వతీ పరమేశ్వర సల్లాపం అనే పేరుతో ప్రధానాంగుళీయకం అనే వేడుక జరుగుతుంది మూత కురుచగా ఉండే ఒక బిందెలో నీళ్లు పోసి వధూవరులను ఇద్దరిని సిద్ధంగా ఉండమని బిందెలో బంగారు ఉంగరం వేస్తానని ఎవరు ఆ ఉంగరాన్ని తీస్తే వారి మాటే జీవితంలో నెగ్గుతుంది జీవిత భాగస్వామి వినడం జరుగుతుందని చెప్పి బంగారు ఉంగరాన్ని ఆ బిందెలో వేస్తారు బ్రహ్మగారు వరుడు వధువు ఇద్దరు ఒకేసారి చేతులు ఆ బిందెలోకి పెడతారు బంగారు ఉంగరం తీస్తే తన భర్త తన మాటే వింటాడని ఆమె తన భార్య తన మాటే వింటుందని ఇతను ఇద్దరు ఎవరికి వారు తానే తీయాలని ప్రయత్నిస్తున్నప్పుడు వారి చేతుల స్పర్శ అనుభవం ఇద్దరికీ కలుగుతుంది సాన్నిహిత్యం ఏర్పడుతుంది వారికున్న బెరుకు కొద్దిగా తగ్గుతుంది వివాహ సంస్కారంలో వసంతాలాట బొమ్మ అప్పగింతలు దంపతి తాంబూలాలు తరువాత వధువును వరునికి వరుని తల్లిదండ్రులకు అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అప్పగించటం జరుగుతుంది ఆ సమయంలో వధువుకు ఒడి బియ్యం పోసి తల్లి నడికట్టు కడుతుంది కడుపు చలవగా చలిమిడి పెడతారు వీటన్నింటి వెనక ఎంతో పవిత్రమైన సామాజిక కుటుంబపరమైన బాధ్యతలు అంతరార్థాలు ఉన్నాయి వరుడిని వధువును ఒక మంచం మీద జంపకాన పరిచి పక్కపక్కన కూర్చోబెట్టి ఒక చీరను ఉయ్యాలగా చేసి అందులో ఒక చెక్క బొమ్మను పెట్టి వధువరుల కొంగులను కలిపి ముడివేసి ఈ బట్ట ఊయలలో వసంతం పోసి వీరిద్దరి మీద పడేలా ఊపుతారు తెల్లని పచ్చని మధుపర్కాలు ఎర్రగా అందంగా తయారవుతాయి ఆ బొమ్మను అమ్మాయి చేతికిచ్చి నీ భర్తతో నేను వంట చేయాలి పాపను చూసుకోమని చెప్పి అతనికి ఇవ్వు అంటారు ఆమె అలాగే ఇస్తుంది అతను నేను ఉద్యోగానికి వెళ్ళాలి పాపను నువ్వే చూసుకో అని ఆ అమ్మాయికి ఇస్తాడు అప్పుడు ఆడపడుచు ఇలా మూడు నాలుగు సార్లు అనేక మాటలు వారిద్దరితో చెప్పిస్తారు ఆ తర్వాత ఆడపడుచు వచ్చి పట్టినిస్తావా పాడి ఆవునిస్తావా అని అడుగుతుంది పట్టిని ఇస్తాను పాడి ఆవుని ఇస్తాను అంటూ పాపను అంటే ఆ చెక్క బొమ్మను ఆడపడుచు చేతికిచ్చి బొట్టు పెట్టి పసుపు గంధం ఇచ్చి కొత్త చీర జాకెట్ను కానుకగా ఇస్తుంది ఇది మన సంప్రదాయం అంటే మేనత్తకు ఉన్న బాధ్యతను అక్కడ స్ఫురింపజేస్తున్నారు ఈ కార్యక్రమం వలన నూతన దంపతులలోని బెరుకు తగ్గి సాన్నిహిత్యం కలుగుతుంది ఆడపడుచు యొక్క ప్రాముఖ్యత గుర్తించబడుతుంది మేనమామ ప్రాముఖ్యతని లాజల హోమంలోను ఆడపడుచు ప్రాముఖ్యతను ఇక్కడ గుర్తింపచేస్తున్నాయి మన ఈ సంప్రదాయాలు వధువుతో దంపతులకు తాంబూలాలు ఇప్పిస్తారు పెద్దల ఆశీర్వాదాలు అమోఘమై దేవతల అనుగ్రహాలుగా పరిణమిస్తాయి కనుక వచ్చిన దంపతులందరికీ తాంబూలాలనిచ్చి దంపతి తాంబూలాలను ఇప్పిస్తారు తరువాత వధువుకు ఆమె తల్లి ఒక ఉత్తరీయ లాంటి వస్త్రంలో అంటే ఒడి బియ్యం పోస్తుంది ఆ తర్వాత ఆ బియ్యంలో పెసరపప్పు వేసి ఒక కంద పిలక వేసి ఆ మూట ముందు భాగానికి వచ్చేలా నడుముకు కడుతుంది ఆ నడికట్టు వధువు అత్తగారింట్లో గృహ ప్రవేశం చేసేదాకా ఆ అమ్మాయి వధువు యొక్క నడుముకే ఉండాలి బియ్యము మంగళ ద్రవ్యం పెసరపప్పు చలవ చేస్తుంది కంద పిలక ఒక చిన్న పిలకను నాటితే తామర తంపరలాగా బాగా పిలకలను వేస్తుంది పెరుగుతుంది వృద్ధి చెందుతుంది అదే విధంగా వధువు అత్తగారింట్లో అడుగు పెట్టాక వారి వంశం ఇలాగే విస్తరించాలి అని కోరటం దీని వెనక ఉన్నటువంటి అంతరార్థం అప్పగింతల సమయంలో అత్తగారింటి సభ్యులందరినీ పీటలపైన కూర్చోబెట్టి బ్రహ్మగారి ఆధ్వర్యంలో వధువు తండ్రి వధువు రెండు చేతులను పాలలో అద్ది ఆ చేతులను ఆమె భర్త చేతికి అద్దించి అతని చేతిలో పెట్టి అష్టవర్ష భవేత్ కన్యా పుత్రవత్ పాలితామయ ఇదానీ తవ దాస్యామి దత్తాం స్నేహేన పాలయ అంటూ ఈ కన్యను ఎనిమిది సంవత్సరాలు పుత్రునిలా పెంచి పోషించాను పెద్ద చేశాను ఇప్పుడు నీకు అప్పగిస్తున్నాను ఈమెను స్నేహ భావంతో కాపాడు అని చెప్పి అప్పగిస్తాడు అదే విధంగా అత్తమామలకు ఆడబడుచులకు బావమరుదులకు అందరికీ అప్పగిస్తారు ఈ అప్పగింతలతో వారి బాధ్యతలను గుర్తు చేస్తూ తమ బిడ్డలాగా లాలించమని కోరుకుంటున్నారు ఎవరైనా కోరినప్పుడు ఆ కోరికను తీర్చాలి వారు అడిగింది ఇవ్వాలి కదా అందరూ అలాగే స్నేహంగా ప్రేమగా లాలనతో చూసుకుంటాము అని చెప్తారు తరువాత కూడా అదే ఆత్మీయతతో మెలుగుతారు ఆ విధంగా ఆ అమ్మాయికి అత్తవారింటి మనుషుల ఆదరము భద్రత కలుగుతుంది ఆ అమ్మాయికి అత్తింటి సభ్యుల యొక్క పరిచయం కూడా ఏర్పడుతుంది అత్తగారింట్లో అడుగు పెట్టేటప్పుడు గుమ్మం మీద గ్లాసులు ధాన్యం కాని బియ్యం కానీ పోసి ఒక రూపాయి నాణాన్ని ఉంచుతారు తర్వాత వధువు మన ఇంట్లో సిరులు కులవా మన ఇంట్లో సిరులు కురవాలి అని కోరుతూ కుడికాలి బొటన వేలితూ నెమ్మదిగా ఆ గ్లాసును లేక ఆ చెంబును లోపలికి చూసి అలాగే అడుగు లోపలికి పెడుతుంది అలా అత్తగారింట్లో శుభప్రదమైన మంగళప్రదమైన ఆలోచనలతో పవిత్రమైన ధనరాశితో ధాన్య రాశితో అడుగు పెడుతోంది మహాలక్ష్మిలాగా మన సనాతన వైదిక వివాహ సంస్కారంలోని కొన్ని ఘట్టాల వెనక ఉన్న అంతరార్థాన్ని ఆయా సమయాలలో చెప్పే మంత్రాల అర్థాలను ఇంతవరకు వివరించుకున్నాము ఇంకా వివాహము ప్రారంభము నుంచి ఎలా జరుగుతుందో ఆయా అంశాలను గురించి సంక్షిప్తంగా తరువాతి ప్రసంగంలో తెలుసుకుందాము వివాహము అనేది ఒక సంస్కారము ఒక క్రతువు ఒక వేడుక ఒక గొప్ప పండుగ దీని గురించి అందరికీ తెలుసు అందుకే సవిస్తరంగా కాకుండా కేవలం ఏమేమి అంశాలు ఎలా జరుగుతాయో వాటి గురించి వచ్చేవారం సంక్షిప్తంగా తెలుసుకుందాము భార్యకు అందరికంటే ఎక్కువ ప్రియమైన వాడు కావలసినటువంటి వాడు దైవ సమానము భర్తే అని అంటారు ఎందుకంటే మితం దదాతి పిత మితం ప్రాత మితం సుత అమితస్య దాతారం ఫర్తారం కాన పూజయే అన్నారు తండ్రి గాని సోదరులు గాని కన్న కొడుకులైనా కొద్ది మాత్రమే ఇవ్వగలరు గాని పరిపూర్ణమైన సంపూర్ణమైన ఆనందాన్ని అమందానందాన్ని ఇచ్చేది మటుకు కేవలము భార్యకు భర్తయే కనుక భార్యాభర్తల అనుబంధాన్ని మనము తెలుసుకుని మసలుకోవాలి అని కోరుకుంటూ ప్రస్తుతానికి స్వస్తి स्वस्ति प्रजाप्य परिपालयन्ता न्यायेन मार्गेण महीं महीषा गो ब्राह्मणेभ्य शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु ओम शांति हरि ओम नमस्कारः धन्यवादः